ಕಾಲ ಗಮನಲ್ಲೋ ನೀರವಂತ ಜೀವನ ಪಯನಲ್ಲೋ ಅಂದರು ನೀವಾರು ಚಿವರಕು ಮಿಗಿಲೆಯದವರು ಲೇರು ಈ ಅನಂತ ಕಾಲ ಗಮನಲ್ಲೋ ಕಡುಪುನ ಚೀಕಟಿ ದಾಚುಕುನಿ ಕಣ್ಣೀರೇ ಚಮುರುಗ ಚೇಸುಕುನಿ ನೀ ಕಡುಪುನ ಚೀಕಟಿ ದಾಚುಕುನಿ ಕಣ್ಣೀರೇ ಚಮುರುಗ ಚೇಸುಕುನಿ ನೀ ಕೋಕೆಯು ನಿಲುವುನ ಕಾಚುಕುನಿ ವೆಲುಗುನು ಪಂಚಾವಂದರಿಕಿ ನೀ ವೇದನ ತಿಳಿಸಿಂದವರಿಕಿ ಈ ಅನಂತ ಕಾಲ ಗಮನಲ್ಲೋ ನೀರವಂತ ಜೀವನ ಪಯನಲ್ಲೋ ಅಂದರು ನೀವಾರು ಚಿವರ ತುಮಿಗಿಲೇದವರು ಲೇರು. ఎంతలో ఎంత మార్పు వచ్చేసింది. క్షణం క్రితం వరకు ఈ ఇల్లు నవ్వులతో కేరింతలతో రూపొందిద్దుకున్న సంతోషంలా కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు జీవం లేని దేహంలా శూన్యమైన ఎడారిలా తెలతెలా పోతుంది. ఇప్పటిదాకా ఎందరూ నాతో ఉన్నారు. క్షణం సేపట్లో ఎవ్వరూ లేని ఒంటరినైపోయాను. ఎంత చిత్రమైనది జీవితం అన్నది. ఎన్నో ఏళ్ళు కాల గర్భంలో కలిసిపోయినా ఇంకా తీయటి జ్ఞాపకాలు మర్చిపోలేని నా కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. అయ్యయ్యో, ఆ పాపడి అంటే నీ మొహం నాకు రావటం లేదే. నువ్వు దగ్గరకురా. పాపడి వంకరపోతే బ్రతుకు వంకరపోతుందంటారు. ఆ తర్వాత నీకు సరైన మొగుడు దొరకడు. నువ్వు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని జాగ్రత్తగా దూకోవాలి. తిరుగు అక్క. ఏంట్రా, కొంచెం ఇంకు పోసి పెట్టక్క. హోంవర్క్ చేసావా? చేశానక్క. పెన్ను లీక్ అవుతున్నట్టుందే. సాయంత్రం కొత్త పెన్ను కొనిస్తాను. అందాక ఇది జాగ్రత్తగా వాడుకోవాలి, సరేనా? అలాగే అక్క. తిట్టేశానక్క. అరే మామ్మే, ఆకలి వేస్తుందా? వద్దక్క, ఇంకా చాలు. అదేంటమ్మా, అప్పుడేనా? సరే, నేను ఒక కథ చెప్తాను, అది వింటూ తినేయాలి. అనగనగా ఒక ఊర్లో ఒక కాకు ఉంది. ఆ ఊళ్ళో ఉన్నది ఒక్క కాకేనాక? బుర్ర నిండా తెలియతెట్లేరా నీకు. బోల్డ్ కాకులున్నాయి, వాటిలో ఒకటి అన్నమాట. ఓ రోజు నా కాకి ఓ మాంస ముక్క తెచ్చుకుని ఓ చెట్టు మీద కూర్చుని తినబోతుంది. అది చూసిన నక్కకి నోరూరింది. కాకి బావా, నువ్వు బాగా పాట పాడతావు కదా, ఒక పాట పాడవా అని అడిగింది. కాకి పొంగిపోయి పాడదామని నోరు తెరిచేసరికి మాంసం ముక్క జారి కింద పడిపోయింది. అది పుచ్చుకుని నక్క పరుగో పరుగు. భలే భలే, మక్క మంచి కథ చెప్పింది. చాలక్క, ఇంకా కడుపు నిండిపోయింది. మా అమ్మ కదూ, కాస్త తినమ్మా. ఇదిగో చూడు, ఇదేమో అక్క ముద్ద, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద. ఇల్లు నడిపే బాధ్యతంతా పాపం సంజయ్ మీద పడింది. బరువంతా దాని తలకెత్తి ఇలా కూర్చుని తినటం నాకు చాలా బాధగా ఉంది. గంట పేరుండం, నాకెక్కడైనా పార్ట్ టైం ఉద్యోగం చూసి పెట్టగలవా? మీకు పనే,
లా ఒప్పుకోదు బావగారు పైగా మంచం మీద కూర్చుని చేసే పనే ఉంటుంది ఇక పరిస్థితి ఆలోచిస్తూ ఉంటే కోర్టు కట్టిన వాడి బ్యాంక్ బ్యాలెన్స్ తరిగిపోతున్నట్టు రోజు రోజుకి మీ ఆరోగ్యం పాపం క్షీణించిపోతూ ఉంది అవును పాపం బావగారు నేను మీకు ఒకసారి 500 ఇచ్చాను జ్ఞాపకం ఉందా నీ అప్పు తీర్చండి చావనయ్యా ఇదో బావగారు ఏదో జబ్బుగా ఉన్నారని జ్ఞాపకం చేశాను డాక్టర్ గారు ఎక్కువ మాట్లాడదని చెప్పారు కదా నువ్వు డాక్టర్ గారు కలిసి నా కాళ్ళు చేతులు కట్టేస్తున్నారమ్మా ఎక్కువ మాట్లాడకూడదు మంచం దిగకూడదు నడవకూడదు ఎలాగమ్మా మరి మాట్లాడకూడదు మంచం దిగకూడదు నడవకూడదు ఆ ప్రకారం రాజభోగం బావగారు ఇది నేను ఇక్కడున్నానేమిటి ఇంటి దగ్గర క్లయింట్స్ బాధపడుతూ ఉంటారు బావగారు వస్తాను 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 ఇదిగోండి ఆ తర్వాత సరిగ్గా 12 గంటలకి ఫోన్ చేసి ఆ బాటిల్లో మాత్ర వేసుకోవాలి మీరు టైం కి మాత్రలు వేసుకుంటున్నారో లేదో చూడమని జ్యోతికి చెప్పాను ఓహో నా మీద సీడీని పెట్టావన్నమాట నేను వెళ్ళొస్తాను అన్న వెళ్ళిరామ్మ వదు లత త్వరగా రండి టైం అయిపోతుంది అరెరెరెరే దేనికమ్మా ఈ స్ట్రైక్ నాకు చాక్లెట్స్ కావాలి ఎన్ని ఎన్ని అదేం కుదరదు నాకు ఎన్ని ముద్దులు పెడితే అన్ని చాక్లెట్ తెస్తాను అమ్మమ్మ చాలు చాలు అన్ని చాక్లెట్ తింటే పళ్ళు పాడైపోతాయి ఇదేంటమ్మా ఈ పిల్లకి ముక్క పళ్ళని అందరూ నవ్వుతారు వస్తాను టాటా 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 గోపి ఏంటి నాచు నిన్న మధు దగ్గర నోట్స్ తీసుకెళ్ళానక్క ఇచ్చేద్దామని వచ్చాను పదండి ఎమ్మా పిల్లలని పెట్టెడుతున్నావా అవును బాబాయ్ నాన్నగారు గుంటలే ఉంటుందమ్మా పర్వాలేదు బాబాయ్ ఏమిటోరమ్మా వాడు స్కూల్ మానేసినప్పటి నుంచి స్కూల్ కళ్ళైపోయింది పిల్లలకి వాడంటే ప్రాణం అనుకో అవును కుటుంబం గడవటం కష్టంగా ఉంది ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తా అంటున్నాంట నిజమేనా అలాగా నాకు తెలియదు బాబాయ్ అసలే ఆయాసంతో గుండె పడుతూ ఆయనకి ఉద్యోగ ప్రయత్నాలు ఎందుకు చెప్పండి అదే కదా ఎంతసేపు నేను కష్టపడిపోతున్నానని బాధపడిపోతున్నారు ఆయన విశ్రాంతి తీసుకోమని చెప్పండి బాబాయ్ మీ మాట తప్ప ఇంకెవరి మాట వినరు అలాగేనమ్మా సాయంకాలం స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు అలా ఇంటికి వస్తాను డాక్టర్ గారు రోజు చూస్తున్నారు కదా ఆ డాక్టర్ కృష్ణ గారు వచ్చి చూస్తున్నారు ఆ ఆ ఆ గుడ్ తగ్గు జలుపు తగ్గాయి రేపు ఒళ్ళు వేడిగా ఉంటే తీసుకురామా లేకపోతే అవసరం లేదు వస్తాను డాక్టర్ గారు రాజు సార్ అయిపోయింది తలుపులు వేసేయి సారీ ఇంకో పేషెంట్ మిగిలిపోయింది హలో సంచ కాలేజీ నుంచారా అవును నీకు ఎలా ఉంటుందో గానీ నాలుగు కాగానే నా చూపు ఎప్పుడు గడియారం మీద ఉంటుంది ఐదు ఎప్పుడు అవుతుందా అని ఎందుకో ఐదు కొట్టగానే ఓ అందాల భరిణ నా హాస్పిటల్కి వస్తుంది అందుకని ఆ పిల్ల రోజు రావాలని మీరు వాళ్ళ నాన్నగారికి మంచి మందులు ఇవ్వడం లేదా ఏంటి గొడవ కాఫీ తాగి బయలుదేరదా ఇక్కడ ఏ ఇంటికెళ్ళి తాగుదాం ఓహో మీ ఇంట్లో నీ చేతులతో అమృతం లాంటి కాఫీ ఇస్తావు అన్నమాట సరిపదా సంచ ఏ నాన్నగారు ఉద్యోగం చేయట్లేదు కదా ఇల్లు ఎలా గడుస్తుంది పెన్షన్ డబ్బు వస్తుందిగా అదే సర్దుకుంటున్నా అంత కష్టపడి సర్దుకోకపోతే నన్ను అడిగి తీసుకోవచ్చుగా వద్దండి ఇతరుల దగ్గర డబ్బు తీసుకోవటం నాకు అంతగా నచ్చదు రేపో మాపో పెళ్లి కాబోతుంది ఇంకా నన్ను పరాయణగా చూస్తున్నా కాబోతుందే గాని కాలేదుగా మీ ఆడవాళ్ళతో మాట్లాడటం చాలా కష్టం అవసరం వచ్చినప్పుడు నేనే మిమ్మల్ని అడుగుతానులేండి అదిగో పిల్లలు అవుతున్నారు అమ్మాయి వచ్చినట్టుంది ఏమిట్రా ఏమిట్రా కంగారు పడిపోతున్నావు కంగారు కాదురా బాబు మెల్లిగా మెల్లిగా నాలుగు గంటలకే వేసుకోవాలరా మర్చిపోయాను అమ్మాయి వచ్చిందంటే మాటలు లెక్క పెట్టి నన్ను కోపడుతుంది ఏంటి మాలా కూర్చున్నావు చాక్లెట్స్ చాక్లెట్స్ ఇవి తీసుకోమ్మా కృష్ణ చిన్నప్పుడు నా దగ్గర చదువుకున్న భాగ్యానికి రోజు వచ్చి ఎంతో అభిమానంగా పైసా తీసుకోకుండా చూసిపోతుంటాడు నమస్కారం సార్ అదిగో మాటల్లోనే వచ్చాడు రావయ్యారా ఇప్పుడే నిన్ను గురించి చెప్తున్నాడు మావాడు ఏం చెప్తున్నారో తెలుసండి నాకు మందులు మందులని ప్రాణం తీస్తున్నానని ఇబ్బందులు పెడుతున్నానని కంప్లైంట్ చేసి ఉంటారు మీకు నో నో యు ఆర్ రాంగ్ నీ మీద కంప్లైంట్ చేయట్లేదు నిన్ను కాంప్లిమెంట్ చేస్తున్నాను
వెళ్ళొస్తానరా. మంచిది బాబు, వెళ్ళొస్తా. అలాగే సార్. చూడమ్మా, వాడికి ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం పోలేదు, టైంకి జాగ్రత్తగా మందరిస్తూ ఉండు. అలాగే బాబాయ్. వస్తాను. చూడు కృష్ణ, మేమిద్దరం ఒకే స్కూల్లో చదివాం, ఒకే స్కూల్లో ఉద్యోగానికి చేరాం. వెధవ చిన్నప్పుడు పరీక్షల్లో నా వెనక కూర్చుని నేను రాసింది కాపీ కొట్టేవాడు. చదువుల్లో నేను ఫస్ట్, ఆటల్లో వాడు ఫస్ట్. నేను అసలు ఆడేవాడిని కాననుకో, అందుకే నేను ఇలా మంచం పట్టాను. వాడలా ఉక్కు మనిషిలా తిరుగుతున్నాడు. మీరు ఒక్క నిమిషం మాట్లాడకుండా పడుకుంటే డాక్టర్ గారు బీపీ చూస్తారు. అలాగేనమ్మా. అమ్మా, ఒకసారి ఏమైందంటే. అలాగేనమ్మా, మాట్లాడండి. డాక్టర్ గారు చూడండి. ఎంత ఉందయ్యా? నార్మల్ గానే ఉందండి. యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఆ మాటే చెప్తుంటే అమ్మాయి వినటం లేదయ్యా. రేపటి నుంచి నేను బయటికి వెళ్ళొచ్చుగా. ఓ 10 రోజులు మంచం తెక్కకూడదు. అదేమిటయ్యా, బీపీ నార్మల్ గానే ఉందన్నావు? 15 రోజులు మంచం తెక్కకూడదండి. ఇంకా మాట్లాడండి అయ్యా, నిమిషానికి 5 రోజులు పెంచేస్తూనే ఉన్నావు. థ్యాంక్స్ అమ్మా. నాకు ఒక కప్పు కాఫీ అమ్మా. మీ కాఫీ కాదు, ఇదిగోండి పాలు. ఈ పాలు బిస్కెట్లు ఇచ్చి నన్ను రోజు రోజుకి చిన్నపిల్లవాడిని చేస్తున్నావమ్మా. మాస్టర్ నవ్వకూడదు. నవ్వటం కూడా తప్పేనా? నవ్వటం తప్పని కాదు, దగ్గరగా నవ్వకూడదు. సరే నవ్వనయ్యా. ఇదిగో నువ్వు జోక్ వేసినా సరే నవ్వనంటే నవ్వను. అంతేకాదు, ఎక్కువగా ఆలోచించడం కూడా మానేయాలి. కృష్ణ, బాధ్యతల నుంచి రిటైర్డ్ అయిన వాడిని, నాకు ఆలోచనలు ఏమున్నాయ్యా? ఉన్నదల్లా ఒక్కటే ఆలోచన, నా భార్య కోరిక తీర్చకుండా వెళ్ళిపోతానేమోనన్న బాధ. కృష్ణ, నా భార్య కన్ను మూసే క్షణాన సంధ్యని ఓ పెద్దింటి కోడల్ని చెయ్యాలని 10 సార్లు చెప్పింది. చివరికి సంధ్య పెళ్లి చూడకుండానే కన్ను మూస్తానేమోనని కుమిలిపోయేది. ఏమిటో, ఈ 30 ఏళ్ల సర్వీసులో అప్పుల్ని అనారోగ్యాన్ని పెంచుకున్న అసమర్థుణ్ణి నేను. చివరికి నేను కూడా అమ్మాయి పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతానేమోనన్న బాధ భయం నాలో పెరిగిపోతున్నాయ్యా. నాన్నా, ఈ విషయంలో మీరేం బాధపడకండి మాస్టర్. మీ అమ్మాయి త్వరలోనే పెళ్లి కుదురవుతుంది, ఓ గొప్పింటికి మహారాణి అవుతుంది. వస్తాను. మంచిది. నా పెళ్లి విషయం డాక్టర్ గారి దగ్గర ఎందుకు తెచ్చారన్నా? ఇంటి బాధ్యత నువ్వు అందుకున్నా, నువ్వు అందుకోలేని బాధ్యత నా భుజాల మీద మరొకటి ఉందమ్మా. అది నిన్ను ఒక ఇంటి దాన్ని చేయవలసిన బాధ్యత. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మిమ్మల్ని పిల్లల్ని ఎవరు చూస్తారు? అందుకని పెళ్లి చేసుకోవటం మానేస్తావా? పిచ్చి తల్లి, ఈ ముసలాడు 4 రోజుల్లో వెళ్ళిపోతాడు, పసిపిల్లలు 4 రోజుల్లో పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఈ రెండు ఎవరాపినా జరిగి తీరుతాయమ్మా. కానీ ఓ వయసు దాటితే ఆడపిల్లకి పెళ్లి కావటం కష్టం. నేను ఆడపిల్లని ఎవరన్నారు? మగబిడ్డనే అనుకోండి. అందుకని ఎప్పుడు ఇక్కడే ఉండిపోతావా? మగబిడ్డకు పుట్టినిల్లు గమ్యమైతే ఆడపిల్లకి అది మజిలీ మాత్రమేనమ్మా. అది కేవలం విశ్రాంతి తీసుకునే నేడేనమ్మా పుట్టినిల్లు. నాన్నా, డాక్టర్ గారు ఏం చెప్పారు? ఎక్కువగా ఆలోచించొద్దన్నారు. నా బాధ అతనికి ఏం తెలుసమ్మా. నవ్వకూడదని కూడా చెప్పారు కదా? అవునమ్మా. ఏమండాయ్, మిమ్మల్ని ఎందుకు? రోజు తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఆ పలక మీద రాసుకుని ఒక్కటేగా దిక్కుమాల పని. ఆ పలక చూసి ఏ తలమాసిన మీద ఒక్కడు రాడు కదా. ఎవడైనా వచ్చి 100 రూపీస్ ఇస్తే నల్లటి బోర్డు మీద తెల్లటి అక్షరాలు రాసి స్వాగతం బోర్డు అంత పెట్టేవాడిని, పలక మీద ఎందుకు రాసుకోవడం? ఇదిగా నాతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకు పిచ్చిగాను. లా ప్రకారం దెబ్బతింటాం. చాలేదు సంబడు, ఇంట్లోనే మీ ప్రతాపాలు అన్ని. నల్లకోట వేసుకుని 4 మాసాలు అయింది. ఇదిగోండి కాఫీ. కాఫీ అని అంత నోరు పెట్టి అరవకపోతే సై చేస్తే సరిపోదు. అయిగో శరీరం మోగుతున్నాయి. మావా, మావా! నానా, ఏడుపు మానండ్రా. అదేంట్రా, పోటీ పడ్డ సంగీత విద్వాంసులేగా ఎదురు బదులు కూర్చుని మరీ ఏడుస్తున్నారు. ఆపండ్రా. ఏడుపు మీరు మాన్రా.
ఇదిగో మానవ పోతే ఏడవండి ఏడవండి బాగా తాగి ఆ తర్వాత నాకేసి ఆ గ్లాసుని ఇదిగో దీని మొహం కొడతాను నాన్నగారు ఏంటి నా మొహం ఎంగిల్ చేసి కొడతారా కర్మే కర్మ నేను చెప్పరాదట నీకు వీడికి వీడికి మీ నాన్న పేరు మా నాన్న పేరు పెట్టకే కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి వీలు ఉండదు అని చెప్పారా నువ్వు వినిపించుకుంటేగా పెట్టుకున్నావు పేరు మీ నాన్న పేరు వరహమూర్తి అని అదిగో బ్రతుకుంటా దొల్లొచ్చండి మీరేం తిప్పి పొరక్కర్లేదు మా నాన్నగారి పేరు వరహమూర్తి అని మీరు పెట్టుకున్నారుగా మీ నాన్నగారి పేరు వరహమూర్తి అని అదిగో అడు చూడండి ఎరా నాన్న దాలుగుంటేనా ఎరా నాన్న బ్రతుకుంటేనా పార్టీల వల్ల లాభం లేదు కళత్రం వల్ల సుఖం లేదు ఆఖరికి పిల్లల వల్ల కూడా ఆనందం లేకపోయింది ఈ జాతకానికి మా బావగారి పిల్లలు చూసి బుద్ధి తెచ్చుకోమని ఈ పిల్లరాత్రికి కాస్త గడ్డి పెట్టమే మీ బావగారి పిల్లల సంగతి సరేలేండి ఆయన గారు మన బాకీ తీర్చుకున్నా నిగిరిపోతాడేమో ఏమండి ఆ 500 సంగతి అడిగారా అడిగాను ఇస్తాను అన్నాడు ఎప్పుడు చేతికదనప్పుడు అది సరేలేండి చూడండి రోజుకు వస్తారు అక్కడికి వెళ్ళి వస్తూ ఉండండి మా అన్నగారు 4 రోజుల్లో కుటుంబమనేటట్టు ఉన్నారు ఆ పిల్ల చేత ఇల్లు అమ్మించేసి మన బాకీ ఏ 10,000 అవుతుందని చెప్పి రాబెట్టచ్చు గొప్ప క్రిమినల్ బ్రెయిన్ ఏనిది పంకజం నీకు నల్లకోటేసి కోర్టుకు పంపిస్తే ముద్దాయిని విడిపించేసి వకీలుకు ఉరిశిచ్చి వేయించేస్తాం అయ్యా ఏదో పార్టీ వచ్చినట్టుగా ఉంది కోడి పట్టర దర్జా కనపడాలి అలాగే అమ్మా పార్టీ కాదు నా బొంద అరటిపల్లివాడు ఫుడ్ విషయంలో సైకి తప్ప సౌండ్ వద్దన్నానా అదిగో అప్పుడే ప్రారంభించారు నవ విధ్వంస గాత్ర సంగీతం వాడు అలాగా ఊరుకుని చావరు కానీ ఒక రూపాయి అరటిపల్లి తీసుకెళ్లి వాళ్ళ మొహం తగలేవే తొక్కతో సహా కనుమలవే తొక్కతో సహాను వెళ్ళవే వెళ్ళు అబ్బా రామరామా ప్రాక్టీస్ ఎలాగా లేదు ఈ కొంప తాకటిట్టేసి వాళ్ళ గడ్డి కొనిపెట్టేస్తాను తినమను తిరిగి చావమనవే నేను చెప్ప గారపడుకుని ఏ రోడ్డు మీదకో పోతాను మధు ఏంటన్న సిపాయిల తిరుగుబాటు ఏ సంవత్సరంలో జరిగింది 1857 నాన్నగారు గుడ్ దాని తిరుగుబాటుని ఎందుకన్నారు విప్లవం ఎందుకనలేదు ఏదైతే సక్సెస్ అవుతుందో దాన్ని విప్లవం అంటారు దేన్నైతే అణిచివేస్తారో దాన్ని తిరుగుబాటు అంటారు నువ్వెంతరో చేసావమ్మా నీ లెక్కలు ఇదిగో నాన్న అయిపోయింది గుడ్ గర్ల్ మధు లత కింద పదండి నాన్నగారు రెస్ట్ తీసుకుంటారు మధు హిస్టరీలో వీక్ అమ్మా రోజు నేను చెప్తూనే ఉన్నానుగా ఏ మధు వచ్చిపోతున్నావా పద నేను చెప్తాను వద్దులే అమ్మా వద్దొస్తమానో నువ్వు శ్రమ పడుతూనే ఉన్నావుగా పైగా ఇది నాకు అలవాటైన పని కనీసం నా నీ పనైనా చేయనీయమ్మా నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో పర్వాలేదు నాన్న మీరు పడుకోండి పదండి అదేంటి తమరు ఇక్కడ దాక్కున్నారు నేను నాన్నగారి దగ్గరే పడుకుంటాను నాన్నగారి దగ్గరే పడుకుంటావా పక్కంతా తడిపేస్తావు గాని పద ఏం తడపదలేమ్మా ఇక్కడే పడుకొని నీకు తెలియదు నాన్నగారు రోజు తెల్లారలోపు దీనికోసం 2 దుప్పట్లు మార్చాల్సి వస్తుంది జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో 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 అక్క నిద్ర వస్తుంది అక్క అయితే పడుకోండి పొద్దునే లేచి మళ్ళీ చదువుకోవాలి అలాగే నమస్కారం అమ్మా నమస్కారం రండి కూర్చోండి ఏం పర్వాలేదు అమ్మా దేశం మొత్తం గాలించి గాలించి 67 ఫోటోలు సేకరించానమ్మా అబ్బాయి గారు స్వయంవరానికి హీనపక్షం ఈ మాత్రమేనా ఉండాలన్నారమ్మా చూడండి చూడండి అలాగా అబ్బాయి మేడం మీద ఉన్నట్టున్నాడు రాగానే మాట్లాడి ఇవాళ తీర్చేద్దాం ఏ రామూర్తి గారు నమస్కారం బాబు కులాసయ్యనా నా బొంద డాక్టర్ని పట్టుకుని కులాసయ్యనా అని అడుగుతున్నాను నేను చాలా ఫోటోలు పోగు చేసినట్టున్నారు చిత్తం దేశం యావత్తు గాలించి గాలించి 67 ఫోటోలు సేకరించారండి తన సెలక్షన్ కోసం 67 చాలు అండి కనీసం 68 ఉండాలి సెలక్షన్
బాబు కృష్ణ నీకు సంబంధాలు చూసి చూసి విసుగు పుట్టిపోయిందిరా నాకు ఈ లెక్కన నీ పెళ్లి చూడకుండానే రాలిపోతానేమోనని భయంగా ఉందిరా అవే మాటలమ్మా ఇంకెప్పుడు అలా అనుకో నా పెళ్లి చూస్తావు మనం వాళ్ళు కూడా ఎత్తుకుంటావు వచ్చిన సంబంధం ఏదో వంక పెట్టి నెట్టేస్తుంటే నీకు పెళ్లి ఎప్పుడు జరుగుతుందిరా చూడు ఈ అమ్మ ఎంత లక్షణంగా ఉందో అమ్మా మొహం చూస్తుంటే ఈ పిల్లకి బ్రాంకైటిస్ హెచ్చు శాతంలో ఉన్నట్టు అనిపిస్తుంది కదా వద్దు బాబు ఈ జబ్బు పిల్ల మనకొద్దు నాయన ఇదిగో ఈ అమ్మాయిని చూడు నువ్వే చూడమ్మా చూడరా ఆ అమ్మాయి మొహంలో ఏమైనా జీవకళ ఉందా ఓ పిల్లకి జబ్బు ఉందంటావు ఓ పిల్లలో జీవం లేదంటున్నావు ఎలా కృష్ణ ఇంతకంటే మంచి పిల్లలు దొరకరట వీళ్ళలోనే ఎవర్నో ఒకని ఎన్నుకోవాలి నువ్వు అన్ని ఫోటోలు జాగృతగా చూసి చెప్పు నాయన మంచి కళ ఉందిరా ఇల్లు చక్కదిద్దుకునే నేర్పు ఓర్పు ఉన్న మనిషిలాగే ఉంది రామూర్తి గారు రామూర్తి గారు అమ్మా పిలిచారా అవునండి నాకు మా అబ్బాయికి ఈ పిల్ల నచ్చిందండి చూడండి ఈ పిల్ల 68వ ఫోటో అండి 68వ ఫోటో సరిపోదే సరిపోదా చలపతి మాస్టర్ గారు అమ్మాయి అన్నారు అయ్యో నా మాట మండా ఈ పిల్ల నాకండితే చక్కటి గుణవంతురాలు యోగ్యురాలు మీ ఇంటికి దీపమే ఈ పిల్ల చలపతిరావు గారని వారమ్మాయి అయితే త్వరలో ముహూర్తం పెట్టించండి వెంటనే వీళ్ళు మాట్లాడరండి అయ్యా వస్తా ఓ మీరా నేనే ఏంటి దాస్తున్నారు ఇదే అమ్మగారు నీకేమన్నారు నాకా నాన్నగారు ఉన్నారా ఉన్నారు ఉంటారు ఉండకి ఎక్కడ పోతారు నమస్తే మాస్టర్ ఓ కృష్ణ రావయ్య కూర్చు ఏమిటి ఇంత పొద్దున్నే వచ్చావు ఇవాళ నా బీపీ మామూలుగానే ఉందయ్యా అది కాదు మాస్టర్ మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను ఓ డాక్టర్గా కాదన్నమాట స్టూడెంట్గా వచ్చావా ఏమిటో చెప్పు అదే మాస్టర్ అదే నేను కులాసగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారా అని ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది అదే మాస్టర్ ఇవాళ ఎండ అంతగా లేదు మబ్బుగా ఉంది కదా ఏమిటమ్మా ఇతను అనేది అదేమిటమ్మా ప్యాకెట్ ఇది చీరనన్న వాళ్ళ అమ్మగారు పంపించారట అమ్మగారు పంపించారా ఎందుకు కృష్ణ అదే మాస్టర్ మీ అమ్మాయిని తన ఇంటి వాళ్ళగా చేసుకుంటారని అమ్మ చెప్పమంది మా సంజని అవును మా ఇన్నాళ్ళుగా నేను అనుకుంటున్నది ఇవాళ అమ్మాయిని నిజంగానా కృష్ణ ఏమిటో నువ్వు అనేది నీ మాటలు నేను నమ్మలేకపోతున్నానయ్యా నా కూతుర్ని నా కూతుర్ని నా కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకుంటావా మా సంజయ ముఖాన ఇంత అదృష్టం రాసిందా ఇప్పుడు చూడవయ్యా ఇప్పుడు చూడవయ్యా బీపీ 300 ఉంటుందయ్యా ఆవేశపడకండి మాస్టర్ ఇది ఆవేశం కాదయ్యా ఇది ఆవేశం కాదు ఆనందం నా కూతురిని పెళ్లి కూతురుగా చూడబోతున్నానన్న సంతోషం కృష్ణ ఇప్పుడు నాకు 1000 బలం వచ్చిందయ్యా నా కూతురు పెళ్లి కాబోతుంది నా సంజయ ఒక ఇంటిది అవుతుంది నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో తెలియటం లేదయ్యా చిన్నవాడి పైన సరే నీకు చెయ్యి నమస్కారం చేస్తున్నానయ్యా ఇదే ఉంది మాస్టర్ దీవించవలసిన చేతులు ఏమిటో నయ్యా ఏమిటో నాకేమీ అర్థం కావటం లేదు కృష్ణ ఇలా చూసావా రుక్మిణి కృష్ణ మన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు మన పిల్ల అంత పెద్దటి కోడలవుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు రుక్మిణి మాస్టర్ అమ్మ సంచిన ఒకసారి ఇంటికి తీసుకురమ్మండి అలాగా బాబు తీసుకెళ్ళి అమ్మా చూసావా కృష్ణ పెళ్లి అనేసరికి అప్పుడే తగరి సిగ్గొచ్చి కిందికి వెళ్ళినట్టు తీసుకెళ్ళి వస్తాను మాస్టర్ ఏమిటి ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నావు జీవితాన్ని గురించి అబ్బో అది క్యాన్సర్ కి మందు కనిపెట్టడం కంటే కష్టమైన పని ఏమైనా మీ ఆడవాళ్ళు ఒక విషయంలో అదృష్టవంతులు ఏ విషయంలో మీరు జీవితాన్ని అర్థం చేసుకుంటే సార్ కానీ మేము జీవితాన్ని అర్థం చేసుకోవాలి అంతకంటే కష్టమైన ఆడవాళ్ళను అర్థం చేసుకోవాలి తలుచుకుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కృష్ణ గారు
साधारण अबाई तरफ वाल अम्मा इंटर विषय में अम्मा अबाई इंटर एवर इंटा अबाई तल अम चूस्टी चूड़ सचा दर का जाग्रत इपड़क याब मंदिर कादे निदे का अम्म अवन नुनिचेव का ప్రణయ సంజలు ఆ మౌనమిందుకు అది మౌనము ధ్యానము కళ్యాణ మంత్రము చేమంతి పూల హేమంతం ప్రేమించునవుల పేరంతం చేమంతి పూల హేమంతం ఆరారు ఋతువుల నీ అందం నూరేళ్ళు నిలిచే సుమగంధం దీవెనలన్నీ నిజమైతే దేవుడి నీడే నీవైతే దీవెనలన్నీ నిజమైతే దేవుడి నీడే నీవైతే ప్రణయ సంధ్యలు ఆ మౌనమిందుకు అది మౌనమో క్షణమో దాటే కళలన్నీ కానుకలిచ్చే కళలైతే కాటుక దాటే కళలన్నీ కానుకలిచ్చే కళలైతే జీవన సంధ్యాని కోసం జీవిస్తానే కలకాలం జీవిస్తానే కలకాలం ఈ ప్రళయ సంధ్యలో సంధ్యలు ఆ మౌనమిందుకు అది మౌనము ధ్యానము కళ్యాణ మంత్రము అమ్మా లేమ్మా నీ పేరేమిటమ్మా సంచ నిన్ను కాదురా నేను అడిగింది
మీ నాన్నగారి పేరు ఏంటమ్మా ఏం చేస్తుంటారు ఇది వరకు మున్సిపల్ స్కూల్లో మాస్టర్ గా పనిచేసేవారండి ఆరోగ్యం బాగుండక 6 నెలల క్రితం మానేశారు అలాగా పాపం మీ అమ్మగారమ్మా లేరమ్మా 6 నెలల క్రితం పోయారు కృష్ణ ఇక్కడ ఉంటే నా నోరు ఊరుకోదు గానీ అత్త కోడలు ఇద్దరు మాట్లాడుకోండి వస్తాను సత్యస సంజయ వస్తాను రామ్మ కూర్చో నమస్కారం అక్క గోపి నువ్వా లాండ్రీకి వెళ్ళి బట్టలు తెమ్మనానా ఇక్కడ తగలడమే ఇంకా హోంవర్క్ చేసుకుంటానా తయ్యా ఆ పని తర్వాత చేసుకోవచ్చు మళ్ళీ కొట్టు కట్టేస్తాడు ముందు ఆ పని చూడు అలాగే వస్తానక్క అలాగే వీడు నీకు తెలుసా అమ్మా మా తమ్ముడు గోపి కలిసి చదువుకుంటున్నారు గోపి మీ బంధువండి ఆ ఏదో బీరకాయ పిచ్చి చుట్టరికం వాళ్ళ అమ్మా నాన్న పోయాక తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాం ఏదో చదువు చెప్పించాలని మా కృష్ణ తాపత్రయం రేపు వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాక మమ్మల్ని అందరినీ మర్చిపోయి మా ముఖం కూడా చూడకుండా లేచి చక్కగా పోతారు ఈ ప్రేమలు ఆపేక్షలు మనకే తప్ప వాళ్ళకుండవమ్మా ఆ అవును మీకు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎంతమందమ్మా నేనే పెద్దదానండి ఇద్దరు చెల్లెళ్ళు ఒక తమ్ముడు ఉన్నారు అలాగా పెద్ద సంసారమే పెద్దదాని అంటే పిల్లల బాధ్యతంతా నీ మీదే ఉందన్నమాట చూడమ్మా నాకు ఒక్కగానొక్క కొడుకు వాడి సుఖమే నా సంతోషం అసలు ఆడపిల్ల గడప దాటేటప్పుడే బంధాలన్నీ తెంచేసుకోవాలమ్మా నిజానికి నాకు ఏ బాధన బంధి లేని ఒంటరి పిల్ల కోడలు కావాలని ఆశ నిన్ను చూస్తుంటే భర్తని సుఖపెట్టేదానిలాగే కనిపిస్తున్నావు పైపెచ్చు పిల్లల్ని చూసుకోవడానికి మీ నాన్నగారు ఉన్నారు కదా అవును మీ నాన్నగారికి అనారోగ్యం ఏంటమ్మా నాకు అనారోగ్యం ఏమిట్రా చాలా ఆరోగ్యంగా ఉన్నారు ఎగిరి గంతులయ్యాలనిపిస్తుంది పడుకో నాన్న అక్క కోపపడుతుంది ఇంకా అక్క కోపపడదమ్మా రేపు అక్క పెళ్లి కావటంతో ఒక బిడ్డ పుడితే అమ్మా నువ్వు పిన్ని అవుతావు నేను తాతనవుతాను వసి 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 జ్యోతి నీ కట్టే పసివాడు ఒకడు పుట్టుకొస్తాడే అయి నీ ఇద్దరిని పిన్ని అంటాడు నిన్ను మావ అంటాడు రా నన్ను తాత తాత అని ఏమిటి అత్త పాటలు మాట్లాడుకోవడం కావలేదా అక్క అక్క నాన్నగారికి గుండె నొప్పి వచ్చింది అమ్మా సత్య పిల్లలు పిల్లలు ఇటు చూడు నువ్వే ఇలా ఎదైపోతే పిల్లలు ఏమైపోతారు చెప్పు అమ్మా ఊరుకో అమ్మా ఊరుకో ఇక్కడ నుంచి ఆ పసివాళ్లకు నువ్వు అక్కవ మాత్రమే కాదు అమ్మవు నాన్నవు కూడా పుణ్యాత్ముడు నవ్వుతూ బ్రతికాడు నవ్వుతూ వెళ్ళిపోయాడు అమ్మా మా అమ్మ ఒక ఊరుకో అమ్మా నీకు మేమున్నాం నేను పంకజం నిన్ను పిల్లల్ని కడుపులో పెట్టి చూసుకుంటాం నీకే దిగులు వద్దు పాపం బతికిన నాడు ఎంత హుందాగా బ్రతికాడు 500 రూపాయలు బాకీ ఉంటే పాపం 10,500 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు అది తీర్చలేకపోయినా బాధపడుతూ బాధపడిపోతూ ఉండేవాడు పాపం నేను తీర్చలేకపోయినా అమ్మాయి తీరుస్తుంది లేవయ్యా అమ్మాయి తీరుస్తుంది లేవయ్యా అంటూ ఉండేవాడు మహానుభావుడు వస్తాను సంజ ఈయనేంటమ్మా అన్నగారు బ్రతకుండగా ఏదో మంది ఇవ్వడానికి వచ్చేవారు సరే ఆయన పోయిన తర్వాత కూడా ఈయనెందుకు లోకులు కాకులు 10 రకాలుగా అనుకుంటారు ఆయన్ని ఇంటికి రావద్దని చెప్పు అమ్మా పంకజమ్మ మన కళ్ళు మంచివైతే లోకమంతా మంచిగానే కనిపిస్తుందమ్మా కాదు కామెర్ల రోగం వచ్చిందనుకో లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది ఆ ప్రకారం బలే పాయింట్లే గారు ఇక అనుకుంటలేదు గజ్జిపెట్టే సర్లేండి
నువ్వేం తక్కాల ఉన్నావు జ్వరమా కాదురా అదే కాస్త తల నొప్పిగా ఉంది అయితే ఆగు మందు తీసుకొస్తాను వద్దు బాబు అదే తగ్గిపోతుంది ఆహా ఇదిగో ఒక్క మాత్రలు మొన్నెప్పుడో నాకు తలకాయ నొప్పి వస్తే డాక్టర్ గారు ఇవి ఇచ్చారు వేసుకో ఉండక్క అమృతాన్ని రాస్తాను అక్క నువ్వు బట్ట కూర్చుంటే నాకు ఏడిపిస్తుందక్క నేనంటే మీకు ఎంత అభిమానం తపాకాయలు కాలుస్తుంటే చూడడానికి వెళ్ళి చేయి కాల్చుకున్నారు సంచ అంతే అలాగా నేను గడప దాటితే చాలు ఇలాంటిదేదో నెత్తి మీదకి తెచ్చుకుంటూనే ఉంటారు వీళ్ళు ఏవే చేయి బాగా కాలిందా కాలాల్సిందేనే నీకు అసలు బయటికి ఎందుకు వెళ్ళావు తపాకాయలు కాల్చుకుందామని పిచ్చి తల్లి ఈ ఏడు మనం కాల్చుకోకూడదమ్మా నాన్నగారు పోయారు కదా సంచ ఒకసారి ఇలా వస్తావు మధు నిన్ను లోపలికి తీసుకెళ్ళు నీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాను సంచ ఏంటది మీ నాన్నగారు లేని లోటు బాధ పిల్లలు మర్చిపోలేకపోతున్నారు ఆ ఖాళీ మంచం వైపు చూస్తున్నా పిల్లల్ని చూస్తుంటే నాకు బాధ కలుగుతుంది నువ్వు మధు మీ చెల్లెళ్ళు మా ఇంటికి వచ్చేయకూడదు మా అమ్మ మిమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటుంది వాళ్ళకి పెద్దల లాలన అవసరమైన సమయం ఇది నీకు కొంత బాధ్యత తప్పుతుంది శ్రద్ధగా చదువుకోవడానికి వీలు కలుగుతుంది ఏమంటావు సంచ ఆలోచించుకో కృష్ణ గారు చెప్పింది కూడా సబబేన్ అనిపిస్తోంది ఈ స్థితిలో కృష్ణ గారు తప్ప నాకు సహాయం చేయగలిగిన వారు ఇంకెవరున్నారు నేను ఒక్కదాన్ని ఈ పిల్లల్ని వాళ్ళ బరువు బాధ్యతల్ని భరించగలనా అలా కాకుండా కృష్ణ గారి ఇంటికే వెళ్తే నాకు పిల్లలకి మంచి జరుగుతుంది పెద్ద సంసారమే పెద్దదానం అంటే పిల్లల బాధ్యతంతా నీ మీదే ఉందన్నమాట చూడమ్మా నాకు ఒక్కగానొక్క కొడుకు వాడి సుఖమే నా సంతోషం అసలు ఆడపిల్ల గడప దాటేటప్పుడే బంధాలన్నీ తెలిసేసుకోవాలమ్మా నిజానికి నాకు ఏ బాధన పందిలేని ఒంటరి పిల్ల కోడలు కావాలని ఆశ లేదు లేదు ఈ పిల్లలు అనాథలు కావడానికి వీల్లేదు నా తమ్ముడు నా చెల్లెళ్ళు ఇక్కు లేని వాళ్ళు కాకూడదు కాలేజీకి వెళ్తే మానేసావా అవును బాబాయ్ అదేమిటమ్మా అలా చేసావు ఇంకొక సంవత్సరం కష్టపడితే ఆ డిగ్రీ చేతికొచ్చేది కదా నేను కాలేజీ నుంచి వచ్చేసరికి పిల్లలు ఏమీ తోచక వీధుల్లో పడి తిరుగుతున్నారు వాళ్ళెందుకు కాకుండా పోతారేమోనని చదువు మానేశాను నువ్వు చదువు మానేసి ఏం చేద్దామని ఒకవేళ ఏదైనా ఉద్యోగం చేయాలన్నా పిల్లల్ని వదిలి వెళ్ళక తప్పదు కదా మరి అదే నేను ఆలోచిస్తున్నాను బాబాయ్ ఈ విషయంలో మిమ్మల్ని సలహా అడుగుదామని వచ్చాను అయితే ఒక పని చేయమ్మా ఇంట్లోనే స్కూల్ పెట్టు నీకు కాలక్షేపంగానే ఉంటుంది 10 మంది పిల్లలకు చదువు చెప్పినట్టు ఉంటుంది పిల్లల్ని చూసుకుంటూ ప్రైవేట్ గా చదివి ఆ డిగ్రీ కూడా తెచ్చుకోవచ్చు స్కూల్ తెరవాలంటే కావాల్సిన డబ్బు డబ్బును గురించి నువ్వేం ఆలోచించకమ్మా నేను కొంత డబ్బు బ్యాంకులో వేసించాను అది తీసుకుందు కానీ వద్దు బాబాయ్ అలా తీసుకోవడం నాకు ఇష్టం లేదు అదేమిటమ్మా నా దగ్గర కూడా నీకు మొహం అటవేనా పోనీ అప్పుగా తీసుకో నీకు వీలైనప్పుడు వీలైన విధంగా తిరుద్దు గాని అలాగే బాబాయ్ నాన్నగారి పేరు మీద స్కూల్ తెరుస్తాను అలాగే వస్తాను బాబాయ్ మంచిది కూర్చో ఏమిటి ఏ వేళప్పుడు ఎలా వచ్చావు మీతో కాస్త మాట్లాడాలని చెప్పు సంచ నిన్న మీరు చెప్పిన విషయం మీద తీవ్రంగా ఆలోచించాను వెరీ గుడ్ మా ఇంటికి ఎప్పుడు రావాలని నిర్ణయించుకున్నావు రాకూడదని నిర్ణయించుకున్నాను
పిల్లల బాధ్యత నేనే తీసుకోవాలని నిశ్చయించుకున్నాను. మా ఇంట్లో మా నాన్నగారి పేరున స్కూల్ తెరవబోతున్నాను. ఇప్పుడు అంత అవసరమే వచ్చింది సంచ. పిల్లల్ని తీసుకుని మా ఇంటికి వచ్చేయొచ్చు కదా. ఆశ్రయం ఇస్తానన్నడం మీ మంచితనం గొప్పతనం కృష్ణ గారు. మీ ఔదార్యాన్ని ఆసరాగా తీసుకుని మీ నలుగురు మీ ఇంటికి రావడం మాకు భావ్యం కాదు. అది ఉంది సంచ. ఆ పిల్లలు నాకేం పరాయి వాళ్ళ. నీ తమ్ముడు చెల్లెళ్ళు నా వాళ్ళు కారా. మీరు వాళ్ళని ఎంత అభిమానంగా చూసుకున్నా ఆ పిల్లలతో సహా నేను నా ఇంట్లో అడుగు పెడితే కోడలిగా ఇంటికి భారీగా మీకు చేయవలసిన న్యాయం చేయలేనండి. వాళ్ళకి నా దగ్గరున్నంత స్వేచ్ఛ చనువు మీ దగ్గర ఉండవు. వాళ్ళ అమాయకత్వం మూలాన తెలియకుండా ఏదన్నా పొరపాటు చేస్తే మన వైవాహిక జీవితంలో ముందు ముందు కలతలు స్పర్ధలు రావచ్చు. అది జరగని పని సంఖ్య. జరగనివని మనం అనుకునేవి జరిపించడమే ఆ భగవంతుడికి వినోదం. రేపు నా తమ్ముడు చెల్లెళ్ళు పెద్దవాళ్ళయ్యాక మేం మా ఇంట్లో కాదు మా బావగారింట్లో అనాథ పిల్లల్లా పెరిగామన్న భావం వాళ్ళని కుంగుదీస్తుంది. అది నాకిష్టం లేదు. అతి చిన్న విషయాన్ని భూతద్వంలోంచి చూసి భయపడుతున్నావు సంఖ్యను. కీడించి మేలించడం నాకు అలవాటు కృష్ణ గారు. నీ తమ్ముడిని నేను చదివిస్తాను. నీ చెల్లెళ్లకు మంచి సంబంధాలు చూసి నేను పెళ్లిళ్లు చేస్తాను. ఈ ఆవేశ పొంగు రేపటికి చల్లారిపోవచ్చు. మీకే కాదు రేపు నాకు పెళ్ళయ్యి బిడ్డలు పుడితే నాకు తెలియకుండానే నాలో స్వార్థం ప్రవేశిస్తుంది. అప్పుడు నా తమ్ముడు నా చెల్లెళ్ళు నాకు భారం అవుతారు దూరం అవుతారు. పెళ్ళై పిల్లలు పుడితే నీలో మార్పు వస్తుందంటావా? అది నేను నమ్మలేను. లోకధర్మం అండి అది. స్వార్థం అన్నా సంకుచతు అన్నా సహజం అది. తను తనిల్లు తన భర్త తన బిడ్డలు ఆ తర్వాతేనండి ఆడదానికి మిగతా ప్రపంచం. నా కడుపును పుట్టిన బిడ్డల పట్ల నాకుండే ప్రేమ నా తోడ పుట్టిన పిల్లల పట్ల ఉండదు. వాళ్ళకు అన్యాయం చేసిందాన్ని అవుతాను. అపోహ పడుతున్నావు సంఖ్య. కాదు ఎంతో ఆలోచించి మాట్లాడుతున్నాను. నేను ఎన్నుకున్న మార్గంలో ఎన్ని మైళ్ళు నడవాలో ఎంత దూరం పోవాలో నా ఊహకు అందడం లేదు కృష్ణ గారు. గమ్యం లేని పైనవిది. ఈ చుక్కాని లేని నావ ఏ గాలివాటుకి ఎటుకొట్టు పోతుందో తెలియకుండా ఉంది. ఈ స్థితిలో ఉన్న నా కోసం మీద ఎదురు చూస్తూ ఉండిపోవడం నాకిష్టం లేదు. అందుకని అందుకని దయచేసి ఇంకో స్త్రీకి మీతో జీవితాన్ని పంచుకునే భాగ్యాన్ని కల్పించండి. ఇది నా ప్రార్థన అభ్యర్థన. నేనంతటి ఆత్మనిగ్రహం లేని బలహీనుడుగా కనిపిస్తున్నాను అసంఖ్య. నా గుండెను గుడిగా చేసుకుని ఆరాధించే వ్యక్తిని త్వరగా మర్చిపోయేటంత అల్పుడిగా కనిపిస్తున్నానా? దయచేసి నా మాట వినండి. నా తమ్ముడు నా చెల్లెళ్ళు పెద్దవాళ్ళే. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేంత వరకు నా కళ్ళకి మరేది కనిపించదు. ఇదో కఠోరమైన తపస్సు. నా గురించి మీరు విధికి ఎదురెత్తు ఓ దేవత తపస్సు ప్రారంభిస్తే ఆ దేవత కరుణ కోసం ఈ భక్తుడు తపస్సు ప్రారంభిస్తాడు. ఆ మధురమైన విరహాన్ని అనుభవిస్తూ నీకోసం ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా ఇలాగే ఉండిపోతాను. నన్ను నమ్ము సంజయ్. అయ్యో ఏమిటయ్యా ఏమిటి నా గుమ్మం మీద చూసి వెళ్ళిపోతున్నావు ఏమిటి? నన్ను చూస్తే లోపల రావాలని అనిపించట్లేదు. ఏమిటయ్యా ఈ మధ్య ఎక్కడా కనపడడం లేదు? ఏదో బాబు తమ దయవల్ ఇలా హాయిగా ఉన్నాను. పొరపాటున్న 10 సంవత్సరాల క్రితం తమ గడప తొక్కినందుకు 10,000కి నన్ను ఆర్పేశాను. ఇప్పుడు అవేవి గతం అంతా తవ్వుకోక. అవును ఈ మధ్య ఏదో పొలం కట్టిన ఏదో నీకేదో తగు వచ్చిందని పొలం కట్టిన. ఎక్కడ బాబు? బోల్ పక్కనే. అబ్బే నూతి గట్టి తగు కూడా లేదు బాబు. ఏమి లేదా? లేదు బాబు. అంటే ఎవరైనా కొట్టడం గానీ తిట్టడం గానీ తిట్టి చెప్పు. 7 కోట్లు కూడా తిప్పేస్తాను. అలాంటిది ఏమి లేదు బాబు. హాయిగా ఉన్నాను తమ దయ వల్ల. హాయిగా ఉన్నావు? ఏమున్నావయ్యా? ఇంట్లో నాన్న గొడవ గానీ ఉందట. నీవు చెప్పిన మాట ఆవిడ వింటలేదట. ఆవిడకి ఏదో విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావట. తమ దయ వల్ల నా భార్య 6 నెలల క్రితమే నన్ను వదిలి లేచి వెళ్ళిపోయింది బాబు. వెళ్ళిపోయిందా? అవును బాబు. ఏమిటి పేటర్ ఫీజు లేకుండానే? అదొక్కటే నాకు దక్కింది బాబు. ప్రజలంతా ఈ విధంగా శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఉంటే నా సంగతి ఏమిటి అంట? ఒరే 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 ఒరే
చెప్పురా నేను టీ అనలేదురా ఏమిటి అన్న రేయ్ రాత్రి పిల్లలారా రేయ్ మీ చెవులకు ఎప్పుడు పుట్టి వచ్చిన తప్ప కేవి వినిపించదు ఏంటరా మీకు రేయ్ రెండు చెవులు పుట్టి రందాలే బాబా నేరకపోక అన్నారా మిమ్మల్ని రేయ్ మామా రేయ్ నానా రేయ్ నానా రేయ్ మామా ఊరుకుంటరా బాబు ఊరుకుంటరా సైరన్ అనుకునే మార్కెట్ లో షాపులు అన్ని మూసేస్తారురా ఊరుకుంటరా मिम्मेल ऊरको तीन 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 कड़पो गोड़ना इलाग बस्ता बस्ता टनल टन दंग निवे रे कड़पो गड्ढ पड़ते मूल बाबू का बैगे पद पैस मोरमरा रूप इस्ता नीक इक वीधु राको इलाट वीधुन संगते मर्चिपो एंकंटे कुंपल घटोत्कड़ बकासुरुडु अद्दुकुन्नारु वाल मम्म आरपे बाबू इनको मर्चिद नायना पद अरे ఇవగరా ఇవగరా మరమరాలు ఆ కడుపులో మరమరాల సంచి ఉంటుంది అదిలో దోసేయండి దోసేయ్ ఏమండో ఇది విన్నారా నేను ఏమీ వినలేదు మన నెల విద్వాసుల గానకచేరి తప్ప ఈ రోజు ఉన్నదేగా సంజా ఇంట్లో స్కూల్ పెడుతుందట ఏంటి స్కూల్ పెడుతుందా ఆ అదేంటి ఆ ఇల్లు నేను అమ్మేసేసి కమిషన్ తినాలనుకుంటున్నానే ఆ ఆ మీరు తింటూ కూర్చోండి జరిగేవి జరుగుతనే ఉంటాయి చూస్తావుగా చూస్తావుగా ఈ గండ బేరణం అంటే ఏమండో చూపిస్తా ఆ చాల చాల అంతే बोर दाका मधु बोर्ड कटोया इंट स्कूल तीन पिदो अव कदा अम्मे अड़ता उसे पनीदा पद वेल ईद रूपये संगति अगर बाकी स्कूल आदा तो तीर्चे अंत इंका अवसर लेदन మమ్మల్ని కూరాకల పురుగుల తీసి పారేసావన్నమాట అదేం మాట అత్తయ్య నాకు బంధువులంటూ మీరు తప్ప ఇంకెవరున్నారు ఆ గౌరవమే మా మీద ఉంటే మాకు తెలియకుండా ఇంత పని చేయు పైగా ఆడ స్కూల్ పెట్టడం పంతులు అమ్మ కావడం మన ఇంటే ఉంటలేదు ఎవరైనా ఉంటే నలుగురు నవ్వుపోతారు ఇదేం దొంగ పని కాదు చెడ్డ పని అంతకంటే కాదు ఏది ఏమైనా సరే ఇది నడవడానికి వీలేదు నడవదు అలా చెప్పించుకు మావయ్య స్కూల్ చక్కగా నడవాలని నేను చల్లగా బ్రతకాలని దీవించు నేను దీవించను ना స్వభావంలోనే లేదు ఈ స్కూల్ నడవదు ఈ పిల్లలు ఇంటికి పోతారు ఇదంతా నేనే అమ్మిస్తాను ఇదంతా రాజోరా జరుగుతు నాదోరం జరుగుతుంది गम्यान्नि चेरुकुने प्रयत्नंलो
సగం దూరం వచ్చేసిన నా కాళ్ళకి మీ అనురాగపు సంకెళ్ళు అడ్డుపడుతున్నాయి. ఏ బలహీనమైన క్షణాన్న నా బాధ్యతలన్నీ అసంపూర్తిగా వదిలేసి పరుగున వచ్చి మీ గుండెల మీద వాలిపోతానే ఉన్నని భయంగా ఉంది. నీ ఆవేదన నాకు అర్థమైంది సంధ్య. నేను నీ కనిపించడం మూలంగా నీ దీక్షకు భంగం కలుగుతుందని భయపడుతున్నావు కదా. నీ బాధ్యతలను నువ్వు పూర్తిగా నెరవేర్చేంత వరకు, నీ తపస్సు పూర్తి అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నీకు కనిపించరని మాటిస్తున్నాను సంధ్య. డబ్బులు ఇవ్వటానికి కాదమ్మా, ఎంతో అవసరం ఉంటే కానీ నువ్వు డబ్బులు అడుగు. ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టుకుంటే నీ పెళ్లి నీ చెల్లెల పెళ్లి ఎట్టగమ్మ అవుతుంది. ఇన్నాళ్ళు నా తమ్ముడు చదువు కోసం మీ దగ్గర అప్పు తీసుకున్నాను. ఇది వాడి చివరి పరీక్ష ఫీజు కట్టడానికే అవసరమైంది. మధు పరీక్షలు బాగా రాసి తప్పకుండా పాస్ అవుతాడు. మంచి ఉద్యోగంలో చేరాక నా బాధ్యతలన్నీ తనే తీసుకుని చెల్లెళ్ళ పెళ్లిలు జరిపిస్తానన్నాడు. అచ్చా బేటి, నీ తమ్ముడు తప్పకుండా పాస్ అవుతాడు. ఏ పైసా లేవు బేటి, నీలాంటి ఆడపిల్లకు దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడమ్మా. మరి సంతకం? సంతకం దేముందమ్మా, నీ మీద నమ్మకం ఉందిగా. జావు బేటి జావు. అలాగేనండి. కాఫీ దగ్గర టేబుల్ అక్కడ పెట్టు, అక్కడ పెట్టు, నేను తాగేస్తాను. అన్నయ్య ఏంటిది ఈ తల? ఏంటి నేను దూతానండు. నేను దూకుంటా ఉండు, నేను దూకుంటా. కంగారు బాబు వస్తున్నానక్క. తొందరగా రా బాబు. వస్తున్నానక్క. ఇదిగో రెండు పెన్నుల్లో ఇంకు పోశాను, ఒకటి రాయకపోతే ఇంకోటి ఉంటుంది. కంగారు పడకుండా జాగ్రత్తగా పరీక్ష రాయి. అలాగే అక్క, నీ ట్రైనింగ్ లో పెరిగినవండి. కంగారు కంగారు జాంతనై. వస్తానక్క. మధు ఇలారా. క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగిరా. వస్తానక్క. లతా జ్యోతి అన్నయ్యకి ఎదురు రండమ్మా. మధు జాగ్రత్త బాబు, నిదానంగా ఆలోచించి మరీ రాయ్. కంగారు పడకే. బాబు ఇంటికి కోడలు రావాలని, ఇంట పసిబిడ్డలు తిరగాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఆ భగవంతుడు నా ఆశలన్నిటినీ అడియాసలు చేశాడు. నిన్న రామ్మూర్తి గారు వచ్చారు. వేరే సంబంధం ఏదైనా చూడమని చెప్పనా? అమ్మా
సంచా నేను మానసికంగా ఏనాడో దంపతులమయ్యాం ఎప్పుడో పెళ్ళైపోయిన నీ కొడుకు ఇప్పుడు రెండో పెళ్లి చేస్తావా అమ్మా నాలుగు రోజుల పాటు నీ కోడలు పుట్టింటికి వెళ్ళింది అనుకో అమ్మా దయచేసి ఇంకెప్పుడు పెళ్లి ప్రస్తావన నా దగ్గర తీసుకురాకమ్మా బాబు అక్క అక్క ఏమిటనయ్యా ఏమిటా కంగారు అక్క కదా లోపల ఉంది दीवेन आय शुभ सदर्भ వీటన్నిటి కంటే ముందు మనందరం కలిసి అక్కయ్యకు మంచి బహుమతి ఇవ్వాలి ఏంటది పరిపూర్ణమైన విశ్రాంతి మనందరి కోసం రాత్రి బౌళ్ళు రాత్రం చక్రంలా తిరిగి తిరిగి కలిసిపోయిన అక్కయ్యకి విశ్రాంతిని బహుమతిగా ఇవ్వాలి అవును నీ జీవితం మాకు ఆదర్శం కావాలక్క నువ్వు నా కళ్ళకి అక్కలా కనిపిస్తావు అమ్మలా ఒక దేవతలా కనిపిస్తావు ఏంటి బదు ఊరుకో ఇదిగో స్వీట్ తిని ఇన్నేళ్ళు నువ్వు మాకు తినిపించావు ఈ రోజు మేము నీకు తినిపిస్తాం అవునక్క यूनिवर्सिटी फस्ट स्टूडेंट्स एन उद्योग वेटेसा ना रोज उद्योग संपादा नि पुवल पे पूजा आकाशमंत पंदरी भूदेवंत अरगे मुगर पे घन जरूर निल कटना ना अरचेत नूसरा बिडने यूनिवर्सिटी फस्ट चलपतिराव गार अबाई నలుగురు మధును చూసి గర్వంగా చెప్పుకునేలా ఫస్ట్ వచ్చాడు అమ్మా చూడమ్మా నీ కొడుకు ఎంత పెద్దవాడైపోయాడు రేపటి నుంచి తనే సంపాదించి ఈ అక్కకు తినిపించేటంతటి పెద్దవాడైపోయాడు మధు రేపు వచ్చి మళ్ళీ ఇంజెక్షన్ చేయించుకో మిస్ సంజ नमस्ते डॉक्टर गारू మీలో చాలా మార్పు వచ్చింది సంజ మీలో రానట్టు ఆ తెల్ల జుట్టు మీరు అచ్చం ముసలి బ్రహ్మచారిలా కనిపిస్తున్నారు ముసలి బ్రహ్మచారి ఈ పేరు చాలా బాగుంది సంజ దాదాపు 10 ఏళ్ళైంది అనుకుంటారు నిన్ను చూసి 10 ఏళ్ళ 8 నెలల 22 రోజులైంది నేను రోజులు లెక్క పెట్టుకుంటూనే గడిపాను కూర్చోమలరా సారీ आनंद मर्चिपया कुर्चो संच पेशेंट हड़ावड़ पड़ी अन्नी मर्चिपो विन्नानू विषय मर्चिपोवडानिके हड़ावड़ पड़ानू कालक्षेपं कूडा लेकपोते पदि संवत्सरालु पदि युगाल्ला अनिपिंचेदि नाकु पदेळ्ळु ओकरिनोकरु चूसुकोकुंडा एला उंडगलिगावु तलुचुकुंटे विंतगा उंदंडि नी स्कूल विषयालु एप्पटिकप्पुडु तेलुसुकुंटूने उन्नानु पिल्ललु एला उन्नारु बागुन्नारु మీకు శుభవార్త మధు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ గా పాస్ అయ్యాడు వెరీ గుడ్ ఇన్నేళ్ల నీ తపస్సుకి ఫలితం ఇది కేవలం నా తపస్సే కాదండి నా దీక్షకు మీ త్యాగం తోడవడమే ఈ ఫలితానికి కారణం మధు ఏమన్నాడో తెలుసాండి మంచి ఉద్యోగం సంపాదించి ఇంటి బాధ్యతలన్నీ తనే తీసుకుని ఈ అక్కకి విశ్రాంతిని బహుమానంగా ఇస్తాడట వాడు చాలా పెద్దవాడైపోయాడండి ఇన్నేళ్లకి నా కోరిక తీరిందండి రోజు అస్తమిస్తున్న సూర్యుణ్ణి ముసురుకుంటున్న చీకటిని చూసి నేనేవి సాధించకుండానే ఓ రోజు గడిచిపోయిందని కుమిలిపోయేదాన్ని ఇవాళ నేను సాధించానండి తమ్ముని నా చేతులతో పెంచి ప్రయోజకుని చేశాను ఈ సంధ్య బ్రతుకులు సంధ్యకాంతులు ఉదయించాయండి
ఇప్పుడు ఆ సూర్యాస్తమయాన్ని తృప్తిగా గర్వంగా చూసుకుంటున్నాను. ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత మొదటిసారిగా కలిసినప్పుడు నీతో ఏవేవో చెప్పుకోవాలని రోజుల తరబడి మాట్లాడుతూనే ఉండిపోవాలని అనుకున్నాను సత్య, కానీ ఆనందంలో మాటలు పెరగటం లేదు. కృష్ణ గారు ఒకసారి నాతో రాగలరా ప్లీజ్? పద సంధ్య. ఈ చీర కట్టుకుని మీ చేయి పట్టుకుని మీ ఇంట అడుగు పెడతాను కృష్ణ గారు. ఇన్నాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉండిపోయిన ఒక దేవుడికి ఇల్లాలనే అత్తారింటి అడుగు పెడతాను. కన్యగా కన్నుమోయినండి ఇల్లాల స్థానాన్ని అందుకోబోతున్నాను. నా తమ్ముడు నా పెళ్లి జరిపిస్తానన్నాడండి. ఈ ఆనందాన్ని సంతోషాన్ని తట్టుకోలేకపోతున్నాను. నాకు నాకు గాల్లో తేలిపోవాలనిపిస్తోంది. అడిగిన ప్రశ్నలన్నిటికీ చకచకా సమాధానం చెప్పే. అన్నయ్య వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగినా సరే నువ్వు చకచకా అచకచక అనే జవాబు చెప్పాలి. అలాగే రేపు నీ మొగుడొస్తే నీ అలారం మీరిద్దరు కాలేజీకి రెడీ అవ్వండి. నాయన మధు నీ ఫోటో పేపర్ లో చూసి నమ్మలేకపోయాను. మర్డర్ కేసు 2 రోజుల్లో తేలిపోయినంత ఆశ్చర్యపోయాను. బాగుంది నాయన, ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి అటు అక్కకి ఇటు అత్తమామలకు పేరు తీసుకొచ్చావు. మధు మావయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకో. దీర్ఘ సుమంగళి భవ. అదేమిటండి నా బంధ, ఆడవాళ్ళ దీవించినట్టు. ఓహో విష్ యూ ఆల్ ది బెస్ట్ మై బాయ్. బెస్ట్ కాదు మావయ్య, బ్యాటన్ దీవించు. అరే మధు బ్యాటన్ దీవించడం ఏమిటి? మీరు మా అక్కయ్య స్కూల్ పెట్టినప్పుడు అంతా సర్వనాశనం అయిపోతుందని దీవించారు, ఇదంతా దాని ఫలితమే. ఓహో అదే గ్రహించావు. కోర్టు కూడా నేను ఇలాగే అంటాను, కేసు నెగ్గుద్ది అని నేనంటే ఓడిపోతుంది, ఓడిపోతుంది అని నేనంటే నెగ్గుతుంది. అందుకే కాకపోతే మీ కేసులు రావట్లేదు. మధు జాగ్రత్త, ఇంటర్వ్యూ అయిపోగానే వచ్చేసే. రండి కాఫీ తీసుకుందరా. చూడు మిస్టర్ మధు, నీ మార్కులు మెరిట్స్ సర్టిఫికెట్స్ బట్టి ఆ ఉద్యోగం ఖచ్చితంగా నీకే ఇచ్చి తీరాలి. కానీ ఒక చిన్న అడ్డం వచ్చింది. అడ్డమా? ఆ అడ్డం పేరే ఆనందరావు, ఎంపీ బసవరాజు గారి బావమరిది. అతనికి బావగారి బలమైన రికమెండేషన్ ఉంది. అలా అనకండి సార్, నేను ఉద్యోగస్తున్న వాళ్ళని మా అక్క నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుంది. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను తను పెళ్లి చేసుకుంటాను నిర్ణయించుకుంది కూడా. నా చదువు కోసం నా భవిష్యత్తు కోసం ఎంతో త్యాగం చేస్తున్న మా అక్క సుఖపడాలంటే మీరు తప్పకుండా నాకు ఉద్యోగం ఇచ్చి తీరాలి సార్. రెండు జీవితాలకు ఉపకారం చేసిన వాళ్ళు అవుతారు. మిస్టర్ మధు, నీ పరిస్థితిని చూసి జాలి పడగలను, అయ్యో పాప అనగలను, అంతకంటే నేనేం చేయలేను. ఎంపీ గారి మనిషిని కాదని రేపు నీకు ఉద్యోగం ఇస్తే నేను రోడ్డును పడాల్సి వస్తుంది. సార్ ప్లీజ్, ఐఎమ్ సారీ, యూ కెన్ గో. అక్క. ఏమైంది? ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యానక్క. నాకంటే తక్కువ మార్కులు వచ్చిన అతనికి ఉద్యోగం ఇచ్చారు. అతనికి ఎంపీ రికమెండేషన్ ఉందట, అది నాకు లేదు కాబట్టి నీకు ఉద్యోగం లేదు పొమ్మన్నారు. Thank you.
ఒక్కడైనా మన గుమ్మ దొక్కుతాడా? ఎవడా పలక బద్దలు కొట్టింది? పొద్దున్నే మీరు కొన్నారే క్యాబేజీ పువ్వు చామ దుంపలు, అవి తినేస్తానని ఒకటే మారం చేశారు మీ నాన్న మా నాన్న. పచ్చివే? అందుకే చిరవుట అంటించాను. బయటికి వెళ్ళి పలక బద్దలు కొట్టేశారో ఏమో. నీ మీద కోపం వస్తే నా పలక బద్దలు కొట్టడానికి లా ప్రకారంగా వాళ్ళకి రైట్ లేదే. ఎరువాళ్ళు లోపల మేస్తున్నారు. ఏమిట్రా తినేది వెదబాయిలు? శనగపప్ప తినండిరా, తినండి, బాగా తినండిరా, కడుపులు మురిగి చస్తారా మీరు? ఒరే ఓ పంటి ఏంటరా? ఏమన్నా గారు, మీ అమ్మని నన్ను నిలువున అడ్డంగా ముక్క ముక్కలు చేసేసి పూర్తిగా తినేయండిరా. క్షమించునన్న, పచ్చి మాంసం మేము తినలేము. పచ్చి మాంసం ఊరుకున్నారే తప్ప అమ్మని నాన్నని కోసుకు తినకూడదు, తప్పు పాపం అని కాదన్నమాట. ఒరే మిమ్మల్ని దొరవారి దున్నపోతులే మేపడం నా వల్ల కాదురా. మిమ్మల్ని ఇద్దరిని చెరువు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి తప్ప సామాన్యులు ఎవడు వాడు వల్ల కాదురా. అలా అనకండి సార్, ఏ ఉద్యోగమైనా చేస్తాను, ఎట్టండి ఉద్యోగం ఇచ్చినా చేస్తాను. నేను చదువుకున్న చదువు వృధా అయిపోతున్న బాధ తట్టుకోలేకపోతున్నాను సార్, ప్లీజ్. ఐఎమ్ వెరీ సారీ, మీకు ఇద్దాం అనుకున్న ఉద్యోగం మా డైరెక్టర్ గారి తమ్ముడు కొడుకు ఇచ్చేవలసి వచ్చింది. ఐఎమ్ హెల్ప్లెస్. మధు ఎక్కడికెళ్ళాడునమ్మా? ఇంకా రాలేదు. ఎన్ని చోట్ల ప్రయత్నించినా ఉద్యోగం దొరకట్లేదని అన్నయ్య చాలా బాధపడుతున్నాడక్క. దానికి వాడేం చేస్తాడమ్మా బాబు? నన్ను ఇంకా ఇంకా పరీక్షలకు గురి చేసి నా చేత నేను ఓడిపోయిన స్వామి అని అనిపించాలని చూస్తున్నాడు దేవుడు. మధు, ఉద్యోగం దొరకలేదక్క. 10 చోట్లకి తిరిగాను, 10 చోట్లకి నాకంటే నా దురదృష్టమే ముందు పెడుతోంది. బాధపడకు మధు, ఎక్కడో చోట ఉద్యోగం దొరకపోదు. దేశం ఏం గుడ్డిపోయిందా? నువ్వు ఇలా కుమిలిపోతుంటే చూడలేకపోతున్నానరా. ధైర్యం తెచ్చుకో, వాళ్ళు ఉద్యోగం ఇవ్వడం లేదని కాదు, ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరడం ఇష్టం లేక నువ్వే వద్దంటున్నావు అనుకో. రేపు నేను 4 చోట్ల ప్రయత్నిస్తాను. అది కాదక్క, నా చదువు పూర్తయినా నీకింకా ఈ బరువు బాధ్యతలు తప్పలేదు, అదే నా బాధ. బిడ్డల్ని పెంచడం తల్లికి బరువు కాదు మధు. నేను పెళ్లి కాని తల్లినిరా, నాకు 3 బిడ్డలు. వెళ్ళు, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కున్నా, భోంచొద్దు కాని. డ్రైవర్ కారపు. హలో మిస్టర్ మధు. హలో డాలీ. ఏమిటి ఎలా ఉన్నారు? జీవితంలో ఓడిపోయి ఇలా ఉన్నాను. అంటే దురదృష్టం నాకంటే ఒక క్షణం ముందు పుట్టింది డాలీ. బీఎస్సీ అయ్యాక ఇంజనీరింగ్ చదివాను, 1st క్లాస్లో పాస్ అయ్యాను, అయినా ఎక్కడా ఉద్యోగం దొరకటం లేదు. మా అక్కకి భారం కాకూడదన్న నా కోరిక, మా వాళ్ళకి సాయపడాలన్న నా ఆశ రోజు రోజుకి అడుగంటిపోతున్నాయి డాలీ. ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నారా? తీవ్రంగా ట్రై చేస్తున్నాను. మీరు కాలేజీలో చదివే రోజుల్లో ఐ వాస్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ. మీకు సాయపడగలిగితే అది నా అదృష్టం అనుకుంటాను. మాకు చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మా డాడీతో చెప్పి మీకు ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తాను. రేపు ఒకసారి మా ఇంటికి వస్తారా? తప్పకుండా వస్తాను డాలీ. నాకు ఉద్యోగం ఇప్పించగలిగితే నీ మేలు జన్మలో మర్చిపోలేదు. ఇట్స్ ఆల్ రైట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మా అమ్మాయి చెప్పింది నువ్వు ఇంజనీరింగ్ 1st క్లాస్లో పాస్ అయ్యావు. అవును సార్, సర్టిఫికెట్ కూడా తీసుకొచ్చాను. డాడీ, మేము కాలేజీలో చదువుకునే రోజుల్లో చదువులోను డిబేట్స్ లోను మధు ఎప్పుడు 1st లో వచ్చావు డాడీ. అప్పట్లో ఈయనే మా కాలేజీ హీరో. వెరీ గుడ్. మిస్టర్ మధు, నిన్ను మా ఫ్యాక్టరీలో అపాయింట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూడు, నేను నీకు ఉద్యోగం ఇస్తున్నది డాలీ రికమెండేషన్ మీద కాదు, కేవలం నీ మెరిట్ మీద. యూనో బిజినెస్ కి సెంటిమెంట్ కి ముడిపెట్టని మనిషిని నేను. నీలో వర్తే లేకపోయి ఉంటే ఎవరెన్ని చెప్పినా నేను ఒప్పుకునేవాడిని కాను, తెలిసిందా? ఇప్పుడు నేను ఫ్యాక్టరీ కడుతున్నాను, కమ్ అలాంగ్ విత్ మీ. థ్యాంక్ యూ డాడీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
Mr. Madhu, this is your office. Start a new life from now. ఈ ఫ్యాక్టరీకి నాకు ఉపయోగపడేలా ప్రవర్తించడం నీ బాధ్యత. స్టాఫ్ మెంబర్స్ లో ఎలాంటి ఇండిసిప్లిన్ నేను సహించను. నీ డ్యూటీ ఏమిటో తెలుసుకుని క్రమశిక్షణతో ఆ బాధ్యత నిర్వర్తిస్తావని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బై ద బై, నీ అపాయింట్మెంట్ ఆర్డర్ టైప్ చేస్తున్నారు. నీ కొంత అడ్వాన్స్ ఇవ్వమని కూడా క్యాషియర్తో చెప్పాను. మెయింటైన్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. అలాగే సార్. అక్క, అక్క, నాకు ఉద్యోగం దొరికింది అక్క. అవునక్క, రావణ్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. 500 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇన్నాళ్ళకి మనకు మంచి రోజులు వచ్చాయన్నమాట. లత, జ్యోతి, అన్నయ్యకు ఉద్యోగం వచ్చిందమ్మా. అన్నయ్య, అన్నయ్య, నీకు ఉద్యోగం వస్తే నాకు చేరుతెస్తున్నావుగా. నీకు తీసుకురాబోతే ఊరుకుంటారా? ఇదిగో అక్క, నీకోసం ఈ చీర తీసుకొచ్చా. తీసుకో. ఇంత ఖరీదు పెట్టి నాకు ఈ చీర తీసుకురాపోతే నువ్వు ఒక జత బట్టలు తెచ్చుకోకూడదు. ఇది నా జీవితంలో మొదటి సంపాదన అక్క. నన్ను నా కాళ్ళ మీద నిలబెట్టిన దేవతకి ఈ చిన్న కానుక ఇవ్వకూడదా? తీసుకో. అలాగేరా, నీ మొదటి సంపాదనతో తెచ్చిన చీరని నేను 10 లంగా దాచుకుని రేపు నీ పెళ్లి కట్టుకుంటాను. మే కమ్ ఇన్ ప్లీజ్? యెస్, కమ్ ఇన్. హలో. ఏమిటి ఇలా వచ్చావు? ఏ, ఆఫీస్ రాకూడదా? రాకూడదని కాదు, ఆ కాఫీ కానీ కూల్ డ్రింక్ కానీ ఏమైనా తీసుకుంటావా? బాయ్. అక్కర్లేదు, నా ఆఫీస్ లోనే నాకు మర్యాదలా? ఆ తాగే కాఫీ ఏదో బయటికి వెళ్తావుదాం పద. సారీ, ఆఫీస్ టైంలో బయటికి వెళ్ళటం. ఫోన్ ఎవరికి? డాడీ. ఎస్ బేబీ. మీ ఇంజనీర్ గారిని బయటికి తీసుకెళ్తున్నాను, పర్మిషన్ కావాలి డాడీ. ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ డాడీ. మీ బాస్ పర్మిషన్ ఇచ్చారు, కమ్ ఆన్. ఓకే ఓకే, దాన్నే ఉంది, బయలుదేరదాం బయలుదేరదాం. సార్ మిమ్మల్ని ఇంటికి రమ్మన్నారు. ఓకే ఓకే, నువ్వు వెళ్ళు. నమస్కారం సార్, రమ్మన్నారా? పర్వాలేదు సార్, ఇట్స్ ఆల్ రైట్. నాకు ఫార్మాలిటీస్ నచ్చవు, కూర్చో. వెల్ మధు, నిన్ను గురించి ఆఫీసులో ఎంక్వైరీ చేశాను. చాలా శ్రద్ధతో పనిచేస్తున్నావని తెలిసింది. కొద్ది కాలంలోనే ఆఫీసు వ్యవహారాలన్నీ ఆకలింపు చేసుకున్నాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. చూసి, త్వరలోనే నేను కెనడా వెళ్తున్నాను. అక్కడ ఒక ఫ్రెండ్తో కలిసి పార్ట్నర్షిప్లో మెషిన్ టూల్స్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తున్నాను. వెరీ గుడ్ సార్. తిరిగి 2 ఏళ్ల వరకు ఇండియాకు రావడం సాధ్యం కాదు. అవును, డాలీని గురించి నీ అభిప్రాయం ఏమిటి? సార్, మా అమ్మాయిని గురించి నీ అభిప్రాయం ఏమిటని అడుగుతున్నాను. చాలా మంచి అమ్మాయి సార్. డాలీకి కూడా నిన్ను గురించి అదే అభిప్రాయం ఉంది. మీరిద్దరూ కలిసి చదువుకున్నారట? అవును సార్. కూర్చో. మిస్టర్ మధు, డాలీ తల్లి లేని పిల్ల, ఏ లోటు తెలియకుండా పెంచాను. తను ఏది కావాలన్నా తెచ్చివ్వడమే నా అలవాటు. నేను ఫారెన్లో ఉండే 2 ఏళ్ళు తాను ఇక్కడ ఒంటరిగా ఉండలేనని, పెళ్లి చేసుకుంటానని అంది. ఓకే అన్నాను. డాలీ చెప్పిన వరుడు పేరేమిటో తెలుసా? ఎవరు సార్? మా ఆఫీసులో పనిచేస్తున్న మధు అనే యంగ్ చా సార్. అవునయ్యా, డాలీ నిన్నే కోరుకుంది. అందుకే ఆమె నీకు అప్పగించి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఈ విషయం నేను ఎప్పుడు కథలో కూడా ఊహించుండవు. ఐ నో దాట్. మధు, డాలీ ఎన్నికి ఏది తప్పు కాదని నా నమ్మకం. నీకు తెలుసు కదా, డాలీ నా ఒక్కగానొక్క కుటుంబం. నాకున్న ఆస్తిపాస్తులన్నీ తనవే. అందుకే డాలీని పెళ్లి చేసుకుని ఈ ఇంటర్లుడుగా నా వ్యాపార వ్యవహారాలన్నీ చూస్తూ నువ్వు ఇక్కడే ఉండిపోవాలి. సార్, నేను వింటున్నది నేనంటున్నదే, డాలీ భర్తగా నువ్వు ఇంట్లో ఉండాలి. సార్, కానీ మధు, నీలాంటి పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళందరూ ఎదుగు బదుగు లేని గొర్రెతోక లాంటి జీవితాలు గడుపుతున్నారు. ఆలోచించు, అవకాశం అనేది జీవితంలో ఒక్కసారే నీ తలుపు తడుతుంది. ఈ విషయం మా అక్కతో మాట్లాడాలి సార్. బై ఆల్ మీన్స్, తప్పకుండా మాట్లాడు. ఆమె ఒప్పుకోనవచ్చు, పాతకాల భావాలున్న మనిషి అయితే కాదనవచ్చు. కానీ మధు, ఆమె ప్రాక్టికల్ మ్యాన్. సెంటిమెంట్స్, చాంద్ర స్వభావాలున్న వాడెవడూ పైకి రాలేడని నా నమ్మకం. చూడు, నువ్వు నా ఇంట్లో ఉండడం అంటే ఇల్లరికం అనుకో.
ఒకవేళ ఆ మాట మీ అక్కన్న పట్టించుకో నీ భవిష్యత్తు నువ్వు చూసుకోవాల్సిన సమయం అక్కల మీద అన్నల మీద ఆధారపడే వయసు కాదు నీది సార్ మా అక్క నా కోసం ఎన్ని కష్టాలు పడిందో ఎంత బాధ్యత తలగెత్తుకుందో మీకు తెలుసు సార్ ఆఫ్ కోర్స్ కాదనలేను నిన్ను తన రెక్కల కష్టంతో పెంచి పెద్ద చేసినందుకు మీ అక్క నీ మీద కొన్ని ఆశలు పెట్టుకోవడం కూడా తప్పు కాదు బట్ ఆఫ్టర్ ఆల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ పేయబుల్ నువ్వు ఇక్కడే ఉంటూ డబ్బు పంపిస్తూ మీ అక్కకు సహాయం చేయొచ్చు మిస్టర్ మధు నాకు కావాల్సింది నువ్వు నీ వాళ్ళకు దూరంగా ఉండడం కాదు నా ఇంట్లో నాలుడుగా ఉండడం చూడు అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఎంతకాలం కలిసి బ్రతకగలరు ఏదో ఒక నాటికి విడిపోవలసిన వాళ్లే కదా మీ అక్కకి పెళ్ళైతే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోదు ఆలోచించుకో ఎనివే లేదు కాదు అనే జవాబు నా జీవితంలో ఇంతవరకు వినలేదు వినకూడదు రిమెంబర్ ఇట్ కమ్ ఆన్ బేబీ మధు ఏంటి అలా కూర్చున్నా పద భోంచేద్దు కానీ నాకు ఆకలిగా లేదక్క మీరు భోంచేయండి ఏ ఒంట్లో బాగుండలేదా బాగానే ఉంది లేదురా నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు ఆఫీస్లో ఉన్న గొడవ జరిగిందా అబే అదేం లేదక్క ఒక స్నేహితుని గురించి ఆలోచిస్తున్నాను ఏమైంది అతనికి వాడికి రాకరాక ఉద్యోగం వచ్చింది వాడి బాస్ తన కూతుర్ని పెళ్లి చేసుకోమని వాడిని ఒత్తిడి చేస్తున్నాడు అలాగా మంచిదే కదా కానీ ఇందులో వచ్చిన చిక్కు ఉంది తండ్రి లేని వాడిని తల్లే గుండెల మీద వేసుకుని పెంచి పెద్ద చేసిందక్క నిజానికి వాడు ఆ తల్లికి ఎంతో రుణపడి ఉన్నాడు కానీ ఇప్పుడు ఆ యజమాని ఆ తల్లిని ఆ ఇంటిని వదిలేసి తలింటికి వచ్చి ఉండమని వాడిని ఎంతో బలవంత పెడుతున్నాడు అయ్యో అది అన్యాయం కదా మధు నిజమే కానీ యజమాని మాట వినకపోతే ఉద్యోగం పోతుందక్క ఈ రోజుల్లో ఉద్యోగం దొరకటం ఎంత కష్టమో నీకు తెలుసు పైగా యజమాని మాట విని పెళ్లి చేసుకుంటే నెల నెల కొంత డబ్బు తల్లికి పంపి సాయపడుతున్న ఆలోచన ఒకవైపు ఆ తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నానే బాధ ఇంకొక వైపు వాడెట్టు తేల్చుకోలేకపోతున్నాడక్క కొడుకు పరాయి మనిషి అయిపోయి తనకెంత డబ్బు పంపినా ఆ తల్లికి తృప్తి ఉండదు మధు తన చేతుల్లో పెరిగి పెద్దైన బిడ్డ తన కళ్ళ ముందే ఉండాలని ప్రతి తల్లి కోరుకుంటుంది కొడుకు దూరం అయిపోయి పంపే పరమానం కంటే తను కొడుకు కలిసి కూర్చుని తాగే గంజే ఆ తల్లికి రుచిగా అనిపిస్తుంది ఆ తల్లి మనసు కష్టపెట్టి కొడుకు దూరం అయిపోవడం న్యాయం కాదు కానీ ఓ పంచే మధు మీ యజమాని చాలా మంచివాడు అంటున్నావు కదా నీ స్నేహితుడికి నీ ఆఫీసులోనే ఏదైనా ఉద్యోగం చూపించు దాంతో సమస్య చక్కబడుతుంది రా భోంచేద్దు కానీ నీ భవిష్యత్తు నువ్వు చూసుకోవాల్సిన సమయం అక్కల మీద అన్నల మీద ఆధారపడే వయస్సు కాదు నీ మిస్టర్ మధు నాకు కావాల్సింది నువ్వు నీ వాళ్ళకు దూరంగా ఉండడం నా ఇంట్లో నాలుడుగా ఉండడం చూడు అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళు ఎంతకాలం కలిసి బ్రతకగలరు ఏదో ఒక నాటికి విడిపోవలసిన వాళ్ళే కదా మీ అక్కకి పెళ్ళైతే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోదు ఆలోచించుకో ఎనివే లేదు కాదు అనే జవాబు నా జీవితంలో ఇంతవరకు వినలేదు వినకూడదు అన్నయ్య అన్నయ్య అక్క 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 ఈ లెటర్ చూడు అన్నయ్య గదిలో ఉంది పూజ్యురాలైన అక్కకి రాత్రి నీతో చెప్పిన సమస్య నా స్నేహితుడిది కాదక్క నాది నా విషయమేనని ముఖాముఖి నీతో చెప్తే నా కాళ్ళకు అనుబంధం సంకెళ్ళు వేస్తావని ఆ ధైర్యం చేయలేకపోయాను ఈ విషయం మీద రాత్రి తెల్లవార్లు తీవ్రంగా ఆలోచించాను నిన్ను చెల్లెల్ని వదిలి వెళ్ళటం తప్పే అయినా మనందరి జీవితాలు బాగుపడతాయని ఈ పనిచేస్తున్నాను మనిషిని దూరం అయినా మీ మనస్సులోంచి ఎప్పుడూ దూరం కానక్క ఆ ఇంట్లో ఉన్న మన ఇంటి బాధ్యతంతా నేనే వహిస్తాను రావుగారి మాట కాదని ఉద్యోగం పోగొట్టుకుని నీకు నేను భారం కావటం కంటే తాత్కాలికంగా దూరం కావటమే మంచిదనిపించిందక్క నేను చేసిన తప్పని భావిస్తే చిన్నవాడు తెలియక చేశాడని పెద్ద మనసుతో నన్ను క్షమించక్క క్షమించు
తమ్ముడు అందొస్తాడని చెట్టుకు తానొక వేరవుతాడని చేతికి తమ్ముడు అందొస్తాడని చెట్టుకు తానొక వేరవుతాడని చేసిన త్యాగం చేయదాటిల్దా రెక్కలు వస్తే అంతేనమ్మా నీ రెక్కలే నీకు శాశ్వతమమ్మా నీ రెక్కలే నీకు శాశ్వతమమ్మా ఈ అనంత కాల గమనంలో నీరవంత జీవన పయనంలో అందరూ నీ వాడు చివరకు మిగిలేదెవరు లేరు లత ఇల్లంతా ఏదో నిశ్శబ్దంగా ఉంది పక్కే మేడ మీద ఉంది సంధ్య ఏమిటి అలా చీకట్లో కూర్చున్నావు లైట్ వేసుకోలేదే ఉన్నట్టుండి నా చుట్టూ చీకటి ముసురుకుందని గ్రహించలేదు కృష్ణ గారు కూర్చోండి మీ ఇంటికి వచ్చి చాలా రోజులైంది కదా ఈ రోజు ఏమైనా సరే నేను కలుసుకు పెడదామని వచ్చాను మధు ఉద్యోగం ఎలా ఉంది బాగానే ఉంది ఏడి ఇంట్లో లేడా లేడు వాడు ఇప్పుడు ఇక్కడ ఉండడం లేదు అదేమిటి సంధ్య అదే ఫ్యాక్టరీ దూరం కదా వచ్చి వెళ్ళడం కష్టమని దగ్గరలో ఒక గది తీసుకుని ఉండమని నేనే చెప్పాను ఫ్యాక్టరీకి దూరం అనే సిటీకి 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా బస్సులు వచ్చి వెళుతూ ఉండరు అతని మీద నీకున్న అమితమైన అభిమానం వల్ల అతను కష్టపడుతున్నాడని అనుకుంటున్నాం పోనీలే సంధ్య ఏదైతే మధుకు చక్కటి ఉద్యోగం దొరికింది ఇక నీకు ఈ బాధ్యత నుంచి కాస్త విశ్రాంతి దొరుకుతుంది లేదు కృష్ణ గారు ఆశ నాకు లేదు ఏ ఎందుచేత ఆ దేవుడు నా నొసటిన అదృష్టపు రేఖకి శిక్ష నాన్న ఆయన చెయ్యి వణికుంటుంది కృష్ణ గారు అందుకే ప్రతిదీ అందొచ్చినట్టు వచ్చి చెయ్యి జారిపోతుంది ఆ కన్నీళ్ళు ఏమిటి సంధ్య ఏం జరిగింది సృష్టిలో కొందరు సుఖపడటానికి పుడతారు కొందరు బాధపడటానికి పుడతారు ఆ రెండో కోకి చెందిందన్నట్టే నేను కృష్ణగారి దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్తావు ఆయన ఏమన్నా పరాయి మనిషా కృష్ణగారు అక్కయ్య చెప్పిందంత అబద్ధం అండి అన్నయ్యని అక్కయ్య పంపించలేదు తనే మా కర్మానికి మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు ఏమిటి నిజమా మధు నిన్ను వదిలి వెళ్ళిపోయాడా చిన్నపిల్ల కదా ఏదో తెలిసి తెలియకుండా ఎలా మాట్లాడుతుందో చూసారా మధు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మేమెందుకు బాధపడాలి చెప్పండి పెద్దవాడయ్యాడు బ్రతుకుతరం నేర్చుకున్నాడు తన కాళ్ళ మీద తను నిలబడి తన భవిష్యత్తును చూసుకోవాలన్న ఉద్దేశంతో వెళ్ళిపోయాడు రెక్కలొచ్చిన పక్షి గూట్లు ఎందుకు ఉండిపోతుంది కృష్ణ గారు ఏమిటో నాకు బాగా నమ్మకం ఏదో ఒక రోజున ఈ అక్క కోసం మధు తిరిగి వస్తాడని శాశ్వతంగా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోలేదండి వాడు వాడు నా వాడండి ఈ చేతుల్లో పెరిగిన వాడండి ఒక్క తలదువ్వక్క ఇంకు పోసి పెట్టక్క అంటూ 10 సార్లు నన్ను పిలుస్తూ నా చుట్టూ తిరిగిన నా తమ్ముడండి వాడు నా నమ్మకాన్ని పంపు చేయడు వస్తాడు తప్పకుండా వస్తాడు కృష్ణ గారు ఊరుకో సంధ్య ఊరుకో అక్కడ పెట్టండి గుళ్ళెత్తా 2 రూపాయలండి 2 రూపాయలు సరే ఇదిగో తీసుకుని వెళ్ళండి వెళ్ళండి అరే పిల్లలు రండి ఇదిగో బస్తా శనగపప్పు బస్తా మరమరాలు అదిగో అరటికెల ఇవి మొత్తం 1 సంవత్సరం సరిపోవాలి ఈ లోపుగా మెదిలేరా కూలీలు పెట్టి చర్మం వల్పించేస్తాను జాగ్రత్త ఏడాది దాకా ఇవే సరిపోతాయన్నా మహా అయితే 1 వారం రోజులు వస్తాయి ఏమిట్రా వారం వస్తాయా అది కడుప హిందూ మహా సముద్రం రా మీరు ఏ కోటీశ్వరులకో పుట్టవలసిన వాళ్ళు గాని ఈ నల్ల కోటోడికి కాదురా ఒరే మీరు చిన్నప్పటి నుంచి తిన్న తిళ్ళు టిఫిన్లు అన్ని కలిపి లెక్క చూస్తే 3 వాడలు 7 మేడలు కొనవచ్చు
ఏమంటండోయ్ ఏవో సరుకులు తీసుకొచ్చినట్టున్నారు డబ్బు ఎక్కడిది సంధ్య ఇవ్వవలసిన 10500 రూపాయలు బాకీ వసూలు చేసేశాం వస్తూ వస్తూ ఇవి తెచ్చాను పిల్లలు అడుగుతారని ఆ ఇప్పటికైనా మీ శ్రీవారు గన్నబేరుడు అంటే అర్థమైందా అమ్మా అమ్మా సార్ పోస్ట్ మీరు పంపిన మనీ ఆర్డర్ తిరిగి వచ్చింది మనీ ఆర్డర్ పంపారు ఎవరు పంపలేదు మనం పంపించిందే తిరిగి వచ్చింది మీ అక్క తిప్పి పంపించిందా అవును అందుకే చెప్పాను అక్కకి ఆత్మాభిమానం ఎక్కువ డబ్బు పంపితే తీసుకోదని అది ఆత్మాభిమానం కాదు అహంకారం తమ్ముడు ఆఫీసులో పనిచేస్తుండగా గర్వంగా చూసుకుందామని వచ్చాను బాగుందయ్యా ఇప్పుడు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా కాఫీ తీసుకుంటావా అక్క అని పిలిచావు అది చాలు మధు ఇంకేమొద్దు పెళ్లికి పిలవపోతే ఈ అక్కని మర్చిపోయావు అనుకున్నాను సారీ అక్క పెళ్లికి నువ్వు వస్తే నీ కళ్ళలోకి చూస్తూ నీకు నచ్చని పని చేయలేనని పోన్లే మధు నువ్వు బాగుంటవే నాకు కావాలి నీ నిర్ణయం నువ్వు తీసుకున్నావు ఎంత పెద్దవాడివైనా ఈ అక్క కంటే చిన్నవాడివేనని నువ్వు నా మాట కాదనవని నిన్ను విషయం అడుగుదామని వచ్చాను ఏమిటక్క అది లతా జ్యోతి వదిలిన చూడాలని ముచ్చటపడుతున్నారు రేపు వచ్చే పండక్కి అమ్మాయిని తీసుకుని ఒకసారి మన ఇంటికి అదే మా ఇంటికి రామధు అలాగే అక్క నాకు తెలుసు మధు నువ్వు నా మాట వింటావని తెలుసు అవును డబ్బు పంపిస్తే తిరిగి పంపించేసావేంటి అది నా తమ్ముడి సంపాదన కాదు నా తమ్ముడు అత్తవారింటి సొమ్ము పరాయి సొత్తు నిప్పు లాంటిది ఆ తప్పకుండా వస్తావు కదా తప్పకుండా వస్తానక్క వస్తానయ్యా ఆవిడికి సడన్ గా మన మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఏనుకో అక్కకి మొదటి నుంచి నేనంటే ఎంతో ప్రేమ ఆవిడని చూస్తే నువ్వు ఇలా మాట్లాడు పెళ్ళయ్యాక ఆవిడ ఆశీర్వాదం తీసుకోపోవటం నాదే పొరపాటు ఆవిడ రమ్మని పిలిస్తే నువ్వేమన్నావు వస్తానని మాటిచ్చాను ఓకే మాట ఇచ్చేసావు గనుక ఈసారి ఒప్పుకుంటున్నాను ఇక ఇలాంటివి నాతో చెప్పి మరీ చేస్తూ ఉండు అక్క అన్నయ్య దగ్గర నుంచి లెటర్ వచ్చింది లెటర్ ఏదాసాడు పండక్కి అన్నయ్య వదిన కలిసి మన ఇంటికి వస్తున్నారంట అలాగా అయ్యో ఇల్లంతా బూజు పెట్టి ఎలాగుందో చూడు దూపి శుభ్రం చేయలేదా రేపు ఆదివారం షాపులుండో సాయంత్రం వెళ్ళి అమ్మాయికి ఒక మంచి చీర కొనుక్కు రావాలి లత రేపు పొద్దున్నే ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టాలి అలాగే అక్క నా ఫ్రెండ్స్ ని పిలవరా అక్క అలాగే పిలువమ్మా నేను కూడా బాబాయిని కృష్ణ గారిని పిలుచుకొస్తాను బాబాయ్ మధు డాలి రేపు పండకి మన ఇంటికి వస్తున్నావని ఉత్తరం రాశారు చూసారా నా తమ్ముడు నన్ను మర్చిపోలేదు రేపు మీరు తప్పకుండా రావాలి అలాగే వస్తాను కొడికాలు ముందు పెట్టి పదమ్మా వదిలి లోపలి తీసుకెళ్ళండి అన్నయ్య నీ పెళ్లికి మమ్మల్ని పిలవలేదే ఏదో అలా జరిగిపోయిందిలే అమ్మా వదిన ఇది డైమండ్ రింగా వదిన మీ ఇల్లు బాగా పెద్దదా
ఏమండి అమ్మాయిని చూసారా బాగా కలిగిందల్లా ఉంది నేను అది ఎక్కడ చూశాను నీ బాబుని నా బాబుని చూస్తున్నాను వీళ్ళు వీడితో ఆపుతారా పళ్ళలు కూడా తినేస్తారా నా మొఖం అమ్మాయిని కాస్త మంచి చేస్తుంటే తనకి మంచిది పదండి పద పదండి తీరా చెయ్యి గుడ్ ఈవినింగ్ అమ్మా అమ్మాయి నేను మధు అత్తని ఈయన మా ఆయన ఫేమస్ క్రిమినల్ లాయర్ గన్న పేరన్న పేరు వినే ఉంటారు విడే మనకిద్దరు పిల్లలు వాళ్ళు పనులు ఉన్నారు పరిచయం చేస్తారు చేస్తాను పరిచయం చేస్తాను అమ్మా లోపలికి వెళ్ళి చీర కట్టుకో వద్దండి అది కదమ్మా నలుగురు వచ్చే పండగ కదా చీర కట్టుకుంటే బాగుంటుంది లత లోపలికి తీసుకెళ్ళమ్మా నమస్కారం రండి బాబాయ్ ఏంటి ఇంత ఆలస్యమైంది పరుండి కాస్త ఆలస్యమైందమ్మా చూడమ్మా సుభద్రమ్మ గారిని మాకు దూర బంధువులు నమస్కారం అండి నమస్కారం నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చా అబ్బాయి వాళ్ళు లోపల ఉన్నారా ఉన్నారు మీరు మాట్లాడుతుండండి వస్తాను చూడమ్మా మీ చెల్లెలు లత రోజు మా ఇంటి ముందు నుంచే కాలేజీకి వెళుతూ ఉంటుంది నేను రోజు చూసి చక్కటి పొందికైన పిల్ల అనుకునేదాన్ని మా అబ్బాయి బిలాయిలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడమ్మా వచ్చే నెలలో సెలవులో ఇంటికి వస్తున్నాడు ఈసారి వాడు వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటానని ఉత్తరం రాశాడమ్మా ఆ విషయం అన్నయ్య గారితో చెప్తే వారు మీ చెల్లెలు గురించి చెప్పారు మీ చెల్లెలు లత నాకు బాగా నచ్చిందమ్మా మీకు అభ్యంతరం లేకపోతే మా వాడికి ఇచ్చి చేద్దామనుకుంటున్నాను చాలా సంతోషం అండి ఇది మా మరదలు గడపతొక్కిన వేళ విశేషం అనుకుంటాను వెళ్ళొస్తానమ్మా ఈసారి వచ్చినప్పుడు తీరుబడిగా మాట్లాడుకుందాం అదేమిటండి లోపలికి వచ్చి కనీసం కాఫీ అన్న తీసుకోకుండా పర్వాలేదమ్మా కతికితే అతకి తింటారు పెళ్లి ఖాయం కానీ మీ ఇంట్లో కాఫీయే కాదు భోజనమే చేసి వెళ్తాను వెళ్ళొస్తానమ్మా అలాగేనండి Thank you.
చూడమ్మా అన్న వదిన ఇంటికి వచ్చారన్న సంబరంతో పిల్లలు సరదాగా అలా చేశారే తప్ప నిన్ను అవమానించాలని కాదమ్మా జరిగింది మర్చిపోమ్మా ఇవాళకుండి రేపు వెళ్ళచ్చు కుదరదు కావాలంటే మీ తమ్ముడు ఉండమని చెప్పండి నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను రామధు కోపగించుకోకమ్మా ఇప్పుడు ఏమైందని వాళ్ళ తరపు నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను సరదాకి ఒక లిమిట్ ఉంది ఇలా జుట్టు బట్టలు పీకేసి వెక్కిరిస్తూ పాటలు పాడాలని పెడతారా కల్చర్లెస్ బ్రూట్స్ పిచ్చి పిచ్చి వాగుడు మధు మీ ఆవిడికి మాట్లాడడం చేత కథలా ఉంది మాకు లేదన్న కల్చర్ తనకుంటే ఇంత రపస్ చేయదు అంటే నేను సభ్యత సంస్కారం లేని పశువుననేగా మీ ఉద్దేశం మధు ఇలా మాటలు పడ్డానికేనా నన్ను ఇక్కడ తీసుకొచ్చింది మీరు ఏమిటక్క ఇది కాస్త మర్యాదగా మాట్లాడుకోవచ్చు కదా మనం బాగుంది మధు చాలా బాగుంది మీ అక్క రేపటి నుంచి మంచి మర్యాద నీ దగ్గర నేర్చుకోవాల్సింది చిన్నప్పటి నుంచి అష్ట కష్టాలు పడి నేను పెంచి పెద్ద చేసింది నీ చేత మాటలు పట్టడానికి మా విషయాలు మీకు అనవసరం ఇందులో తలదిద్దుకున్నా ఉంటే మంచిది మీరంటే నాకు చాలా గౌరవం ఉంది అది నిలుపుకోండి భార్య మాటలు విని అక్కను కోప్పడే నీకు గౌరవం అనే మాటకు అర్థం కూడా తెలుసా ఇలా చూడు అధిక ప్రసంగం మానమని నీ భార్యను మందలించు ఆపండి నీ సలహా నాకు అనవసరం అసలు మీరు ఎవరండి మా విషయం నాన్నగారు పోయిన దగ్గర నుంచి కన్న తండ్రిలా మనల్ని చూసుకుంటున్న మనిషిని ఎంత మాట అన్నావురా ఈ ఇంట్లో నీకు చాలా మర్యాద ఉంది మధు ఇలా అడ్డమైన వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిండానికి వచ్చింది నువ్వు రా మధు 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 ఆగమా మధు మధు నా బిడ్డలాంటి వాడు తెలివి తక్కువతనంతో నా బిడ్డను నేదేనా అంటే నేను బాధపడతానో చెప్పు చూడమ్మా నువ్వు అట్లా బాధపడకూడదు నా పెంపుకల్లో నా లోపమేది బాబాయ్ తప్పు నాదే లేకపోతే మధు అలా మాట్లాడే మనిషి కాదు నాన్న ఈ వేళ మంచి రోజని మేం పెళ్లిళ్ళు చేసుకున్నాం నాన్న మీ కోడలు జాంబవతి ఈ ఏడాది తిండి పోటీలో ఫస్ట్ వచ్చింది నాన్న 10 కోళ్ళు 150 ఇడ్లీలు 80 దోశలు తిండి నాన్న మీ రెండో కోడలు హిడింపి ఆ పోటీలోనే సెకండ్ వచ్చింది నాన్న 6 కోళ్ళు 120 ఇడ్లీలు 46 దోశలు తిండి నాన్న ఆగండి మావగారు మమ్మల్ని దీవించండి మావగారు వంగి దండం పెట్టలేదని ఏమనుకోకుండా మమ్మల్ని ఆశీర్వదించండి మావగారు అమ్మో నా వల్ల కాదు నా వల్ల కాదు నా వల్ల కాదు ఇవే పక్కన ఇవేరా ఏంటండి ఏంటి మీ కొడుకులు పర్వతాలను పెళ్లి చేసుకొచ్చారు మీ కోడళ్ళు కోళ్ళు అవి తిని తిండి పందాల్లో ఫస్ట్ సెకండ్ వచ్చారట అంతేకాదు నాన్న మీ కోడలు తల్లి కాబోతుంది తల్లి అమ్మ బాబోయ్ ఇంకా వస్తారు పుట్టుబోతున్నాడు రామ్మారా కూర్చో ఏమిటో పెద్దింటి మర్యాదలే వేరు ఇంట్లో అడుగు పెట్టగానే పనివాడు బలవంతంగా టిఫిన్ పెట్టాడు పరా ఇంట్లో టిఫిన్ తినాలంటే మా ఇద్దరు మా చెడ్డ మగమాటం ఏమండి ఏమైనా 10 మందిలోని మీ ఆయన సంధి చెంపదెబ్బ కొట్టడం ఏమీ బాగోలేదమ్మా నాకైతే తల కొట్టేసినట్టుకైంది ఎంత తప్పు ఏమిటని మాట్లాడు అలాంటి వాళ్ళని తెలిస్తే నేను అసలు వెళ్లేదనే కాదు ఇది వరకు బాగానే ఉండేదమ్మా సంధ్య తన మాట కాదని మధు నిన్ను పెళ్లి చేసుకున్నాడు కదా అప్పటి నుంచి నీ మీద కత్తి కట్టింది మరే నువ్వు ఆస్తిపరాలు కదూ నిన్ను అక్కడ ఉంచుకోవాలనుకుంది నువ్వు ఉండలేనేసరికి కళ్ళ నిప్పులు పోసుకుంది అమ్మాయి తన రక్తం దారిపోసి మధుని చదివించిందట వాడిని వల్ల వేస్తున్నావని ఊరంతా చెప్తుందట మా పక్కింటి ఆవిడ నాతో అంది నిజంగానా ఇదిగోనమ్మా ఈ అట్టు మీద పొట్టు ఈ అట్టు మీద పొట్టు నా పార్టీ వాళ్ళలో ఒకళ్ళు నాతో చెప్పారు నువ్వు మధుకి మందు పెట్టి వశం చేసుకున్నావట అబ్బబ్బబ్బబ్బబ్బ అటువంటి మాట మన నోటితో చెప్పలేము చెబుతూ వినలేము లేదు డాలీ అక్క లాంటిది కాదు కాకపోవడం ఏమిటండి
అందరితోనూ నేను మీకు ఏదో మందు పెట్టి వల్లో వేసుకున్నానని చెప్తోందట లాయర్ అంకుల్ వాళ్ళు కూడా చెప్పారు నాకు అలాగా నేను నమ్మలేకపోతున్నాను మీకు మంచి కట్నం ఇచ్చే సంబంధం చేసుకొని ఆ డబ్బు తీసుకొని తను ఆ డాక్టరేటో వెళ్ళిపోవాలని చాలా కాలంగా అనుకుంటుందట మీకు తెలియకుండానే ఎక్కువ కట్నం ఇచ్చే సంబంధాన్ని కూడా వెతికించిందట మీరు ఆ ఇంట్లో నుంచి ఇక్కడికి వచ్చేసారని మన ఇద్దరి గురించి చాలా అసహ్యంగా చెప్తోందట అక్కలో ఇంత మార్పు వచ్చిందన్నమాట ఇవాళ లిటిల్ రొమాన్స్ సినిమాకి వెళ్దామా అందులో ముసరాడు ప్రేమికుల్ని భలే కలిపేట కమాన్ కమాన్ इंत रात्रि दाका नी क्लास जो अवनका रामु मैस्टर पाटल बागा चेप्पारु अबद्धाल चेप्पटं एप्पटि नुंचि नी वेषालु नाटकालु अन्नी तेलिसे नाकु एवरो कुर्राण्णि कावलंचुकुनि मरी मोटर बैक मीद शिकारुलु चेयटं नेनु कळ्ळारा चूसानु रेपटि नुंचि नुव्वु गुम्मं कदलटानिकि वील्लेदु अदि जरगनि पनक्का नेनेम पसिपिल्लनि कानु एदि मंचो एदि चेडो नाकु बागा तेलुसु సన్యాసం పుచ్చుకున్న దానిలా ఈ నాలుగు గోడల మధ్య పడుండి నీలా పండంటి జీవితాన్ని నేను నాశనం చేసుకోలేను దయచేసి నా దారికి అడ్డు రాకుండా ఉంటే మంచిది आश्चर्य मनसुलु कलिसिनप्पटिकी ममतलु पेरिगिनप्पटिकी
పెళ్ళిగేదాకా మనసులో దూరంగా ఉండటమే మంచిది. క్షమించమని నా మాటగా జ్యోతికి చెప్పు సంజ. ఎవరమ్మా నువ్వు? మీరు రాజా తండ్రి గారు అనుకుంటాను. అవును, ఎవరు కావాలి? మీరే, మీతో మాట్లాడడం కోసం వచ్చాను. ఏ విషయం? నా విషయం చూడండి గోపాలం గారు, ఆ దేవుడు మనిషికి నోరిచ్చింది ఇతరుల మీద అభాండాలు వేయటానికి, నిందలు మోపి ప్రచారం చేయడానికి కాదండి. ఏం నువ్వు అనేది? అసలు నువ్వెవరు? మీ రాజా స్నేహం చేసిన జ్యోతి అక్కని, మీరు చెడిపోయిన ఆడది అని బిరుదిచ్చి గౌరవించిన సంజని. ఓహో, నువ్వా? నీ గురించి నేను ఆ మాట ఇప్పుడు అంటున్నాను. నేనే కాదు, ఊరు ఊరంతా ఆ మాటే అంటోంది. పెళ్లి కాని ఓ ఆడపిల్ల ఇంటికి ఓ మగాడు వచ్చి వెళుతూ ఉంటే లోకం చెడ్డగా అనుకోవడంలో ఏమీ తప్పు లేదు, నేనేమి తప్పు చేయలేదు అని చెప్పుకోవడానికే వచ్చినట్టున్నావు. ఆ మాట నువ్వు నాతో చెప్పే ముందు నిన్ను నువ్వు ఒక్కసారి ప్రశ్నించుకో. నువ్వు చేసేది తప్పో కాదో నీకే తెలుస్తుంది. అంత ఒకరినొకరు వదిలి ఉండలేని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు కదా అంటారు, చేసుకునేదాన్ని. నా తమ్ముడు చెల్లెళ్ళు వాళ్ళ జీవితాలు స్థిరపడేదాకా చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. అలా నిర్ణయం తీసుకున్న ఆడదానికి ఒక మగాడు సహాయపడడం నేరమా? అలా సహాయపడుతున్న మగవాడితో ఆడది ఆప్యాయంగా మాట్లాడడం పాపమా? ఆడ మగ స్నేహాన్ని నిర్వచించే పదవి తెలియని మిమ్మల్ని చూసి సిగ్గుపడుతున్నాను గోపాలం గారు. పరాయి మగవాడితో మాట్లాడితేనే ఆడదాని శీలం చెడిపోయింది అనుకుంటే, రోజుకు 100 సార్లు పాలవాడితోనూ కూరలవాడితోనూ మాట్లాడే ప్రతి ఆడది శీలం పోగొట్టుకున్నట్లేనా? సంధ్య, సంధ్య గారు అని పిలవండి. ఒంటరిగా ఒక ఆడది ఉందంటే అందరి కళ్ళు దాని మీదే ఉంటాయి. తప్పు ఆడ మనిషిది కాదు, మగ మనసుది. మగాళ్ళు ఎన్ని తప్పులైనా చేయొచ్చు, కానీ ఆడది మాత్రం ఎప్పుడు మీ మగవాడి కాలి కింద చెప్పులను నలిగిపోల్సిందేనా? ఏ, మీరన్న మనుషులు మే కాదా? ఎంత అన్యాయం అండి. నా బాధ్యతని తన బాధ్యతగా స్వీకరించి ఇన్నేళ్లుగా నా కోసం ఎదురు చూస్తూ తన ఆనందాన్ని త్యాగం చేసిన మహనీయుడు కృష్ణ గారు, ఆయనకి నాకు అక్రమ సంబంధం అంటగడతారా? ఆడదాన్ని ఒంటరిదాన్ని అష్టకష్టాలు పడి బ్రతుకు బరువును మోస్తున్న దాన్ని ఎందుకు మీరందరూ కలిసి ఒక నిస్సహాయరాలని ఇంత హేళన చేస్తున్నారు? మీకి న్యాయంగా ఉందా? గోపాల గారు, దయచేసి మా జ్యోతిని మీ ఇంటి కోడలుగా చేసుకోండి. మీ దృష్టిని నేను తప్పు చేసిన దాన్ని అయినా ఆ తప్పుకి నా చెల్లిని శిక్షించకండి. పెద్ద మనసుతో మీరు ఒప్పుకుంటే తల తాగట్టు పెట్టేనా సరే, మీ హోదాకు తగ్గట్టు వైభవంగా పెళ్లి నేను జరిపిస్తాను. త్వరలో ముహూర్తం పెట్టించండి. జీవితంలో పెద్ద పాము కాటుకు గురైన ఈ దీనురాలికి ఈ చిన్న నిచ్చినైనా అందేలా చేయండి. మీ చేతులెత్తి దండం పెడతాను. అమ్మా సంధ్య, నన్ను క్షమించమ్మా. లోకుల మాటలు విని నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. గొప్పింటి పిల్లను కోడలుగా చేసుకోవాలని, కట్నాలు కానుకలు అందుకోవాలని ఎన్నో కలలు కన్నాను. కానీ ఈనాడు నా కళ్ళు తెరిపించావు. నిన్ను నువ్వు ఆకుతు చేసుకుని నీ కుటుంబ భారాన్నంతా మోస్తున్నందుకు నాకెంతో గర్వంగా ఉందమ్మా. మహనీయురాలవైన నీ పెంపకంలో పెరిగిన జ్యోతి మా ఇంటి జ్యోతి అయితే నాకంతకంటే కావాల్సిందే ఉందమ్మా. నీ ఇష్టం వచ్చేప్పుడు ముహూర్తం పెట్టించమ్మా. వెళ్ళిరా. బాబు, పక్కింటి వాళ్ళంతా తీర్థయాత్రలకు వెళుతున్నారు, నేను ఒంటరిగా ఇంట్లో ఉండలేకపోతున్నాను రా. నన్ను వెళ్ళమంటావా? వెళ్ళిరామా. నిన్నెలా చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. కృష్ణ, సంజయ్ తమ్ముడికి ఉద్యోగం వచ్చింది, చెల్లెళ్ళు పెద్దవాళ్ళయ్యారు, ఇక ఆ పిల్లకి బాధ్యతలన్నీ తీరిపోయినట్టే. చెల్లెళ్ళు పెళ్ళేంటావా? అవి మనమే సాయం పట్టి చేసేద్దాం. పెళ్లి విషయం ఏమంటుందిరా పిల్ల? యాత్రలకు ఇప్పుడు వెళ్తున్నారమ్మా? రేపే. ఎందుకు బాబు? మీతో పాటు నేను వస్తానమ్మా. గోపి, ఇతనికి టాబ్లెట్స్ ఇచ్చి పంపించు. అలాగే సార్. అక్క. ఎవరు? నేనక్క, గోపిని. ఓ గోపి, నువ్వా? ఎంత పెద్దవాడు అయిపోయా, ఏం చేస్తున్నావు అప్పుడు?
ఇంట్లో పనులు ఎక్కువడంతో చదువు మానేశానక్క ఈ హాస్పిటల్లోనే పని చేస్తున్నాను అలాగా డాక్టర్ గారు లేరక్క పేషెంట్స్ ని చూడడానికి వెళ్ళారా లేదక్క అమ్మగారితో కలిసి ఎక్కడికో వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా ఎక్కడికి తెలియదక్క ఎవరికి ఏం చెప్పలేదు పోని ఎప్పుడు వస్తారో తెలుసా అదే తెలియదక్క ఈ హాస్పిటల్ ఇంకో డాక్టర్ గారికి ఇచ్చేశారు బహుశా ఇంకో వస్తారో రారో కూడా తెలియదు తీర్చే ఒడి ఒకటుందని నీ అనురాగానికి గుడి తాననుకొని నీ అలసట తీర్చే ఒడి ఒకటుందని నీ అనురాగానికి గుడి తాననుకొని వేచావమ్మా ఆశలు దాచుకొని దేవుడు తలుపులు మూసాడా దేవుడు తలుపులు మూసాడా నీ దీపం నేటితో కొండెక్కింద ఈ అనంత కాల గమనంలో నీరవంత జీవన పయనంలో అందరూ నీ వారు అందరూ మీ వారు చివరకు మిగిలేదెవరు లేరు ఏమిటమ్మా ఇది ఇల్లు అమ్ముతావా అవునండి ఆ ఇంటి మీద నేను చేసిన అప్పు తీర్చే శక్తి నాకు లేదు దానికి తోడు చెల్లెళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు తలపెట్టాను డబ్బు అవసరమైంది ఓ బేటీ ఇన్నాళ్ళు నీ తమ్ముడు చదువు కోసం అప్పు చేశావు వాడు నీ కష్టం చూడకుండా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు నీ చెల్లెల పెళ్లిల కోసం ఇల్లు అమ్ముతానంటావా ఆ తర్వాత నీ పరిస్థితి ఎట్టా ఉంటుందో ఆలోచించావా ఈ కాస్త నీడ కూడా పోగొట్టుకుంటే ఎట్టా బతుకుతావమ్మా నా గురించి నేను ఎప్పుడూ ఆలోచించను రామలాల్ గారు ఎలాగోలా బ్రతకలేకపోను ఆకలేస్తుందని అడిగితే మీ ఇలాంటి వారు ఓ ముద్ద పెట్టకపోరు కానీ వాళ్ళకి నేను లోడ్ చేశానని వాళ్ళు ఎన్నటికీ అనుకోకూడదు అదే నా ప్రయత్నం తాపత్రయం ఇల్లు అమ్మడం సంగతి తర్వాత ఆలోచిద్దాం నీకెంత డబ్బు కావాలో చెప్పు నేనిస్తాను ముందు అశుభకార్యం కానీ అలా వద్దండి ఊరికే డబ్బు తీసుకోవటం నాకు ఇష్టం ఉండదు ఆ ఇంటి మీద నాకు హక్కు ఉంది మీరు ఆ ఇల్లు రాయించేసుకోండి వద్దు బేటీ వద్దు నేను నీకు తండ్రి లాంటి వాడిని కష్టాలు ఎవరికైనా వస్తాయి డబ్బు తీసుకోమ్మా తీసుకో అమ్మలత ఆచార్య గారు నగలు తీసుకొచ్చారంట కదా ఇదిగో అక్క ఇదిగో నేను నీకు పెళ్లి చీరలు తీసుకొచ్చాను ఇది నీకు ఇది నీకు ఏమిటక్క మరీ పాతకాలపు చీరలు తెచ్చావు నేను పాతకాలపు మనిషిని కదమ్మా అందుకే ఇప్పుడు ఫ్యాషన్లు అవి తెలియక ఇవి తీసుకొచ్చాను తిరిగి ఇచ్చేసి వేరే తెస్తాను అక్క మా కోసం ఎందుకింత కష్టపడుతున్నావు ఇందులో కష్టమే ఉందమ్మా నాలుగు రోజుల్లో మీరు పరాయి వాళ్ళు అయిపోతారు ఇదే మీ పుట్టింట్లో జరిగే చివరి శుభకార్యం ఇందులో ఏ లోటు జరగకూడదు అన్నీ మా కోసమే తెచ్చావు మరి నీకోసం పిచ్చిదానా నా సర్వస్వం మీరే కదమ్మా నేను అన్నం పెట్టి జడేసి బడికి పంపిన పిల్లలు పెళ్లి కూతుళ్ళై అత్తవారింటికి వెళ్ళే మంచి రోజు కోసమే ఇంతకాలం ఎదురు చూశాను ఆ రోజు వచ్చింది నాకు చాలా సంతోషం ఉందమ్మా వెళ్ళొస్తాను ఎవరు కావాలమ్మా వధువు నాడా మీరు అతని అక్కని కూర్చోండమ్మా అమ్మా మధుబాబు గారు అక్కే వచ్చారు Thank you.
ఏం కావాలి మీకు కులాసానమ్మా ఏదు మీ దేవల్ల ఇంకా నా మీద కోపం పోలేదు అనుకుంటాను ఆ రోజు పంజాయి శిల్ల కరవసరం మధు లేడమ్మా బయటికి వెళ్ళారు ఎప్పుడు వస్తాడు తెలీదు చూడమ్మా లతకి జ్యోతికి పెళ్లిళ్ళు కుదిరాయి రేపదో తేదీ నా శుభకార్యాలు జరిపిస్తున్నాను నాకు బంధువులు ఆత్మీయులు అంటూ ఉన్నది మీరిద్దరే కదమ్మా అందుకే మొదటి శుభలేఖ స్వయంగా మీకు అందించి పిలుద్దామని వచ్చాను ఇదిగో మధుతో కూడా చెప్పమ్మా అన్నీ ఒక్కదాన్ని చూసుకోవాలి కదా ఆ హడావుల్లో పడి మళ్ళీ రావడానికి కుదురుతుందో లేదో చూడమ్మా నువ్వు మధు పెళ్లికి 4 రోజులు ముందుగా వచ్చి కన్యాదానం మీ చేతుల మీదుగానే జరిపించాలి అలాగే మధుతో నా మాటగా గట్టిగా చెప్పమ్మా చెప్తాను వస్తాను ఎవరితో మాట్లాడుతున్నావు డాలీ ఎవరో ఒక ఆవిడ ధర్మం చేయమంటూ వచ్చింది ఇదేం ధర్మసత్రం కాదు బయటకు పోమన్నాను చిచ్చి మరీ న్యూసెన్స్ అయిపోయింది వెళ్తోటి ఏంటండి మీరు అక్కడ కూర్చోండి నేను చూసుకుంటాను ఈ పని పర్వాలేదమ్మా నేను ఇప్పుడు ఆడపిల్ల తరపు మనిషినమ్మా జరుగుతుంది నా కోడలి పెళ్లి ఆ నీ కావతలు చాలా పనులుంటాయి నువ్వు వెళ్ళి చూసుకో వెళ్ళమ్మా వెళ్ళమంటుంటే ఫోన్ చేశాను టీచర్ ఫోన్ ఎవరు ఎత్తడం లేదు అలాగా మళ్ళీ ఇంకోసారి ఫోన్ అలాగే టీచర్ పద్మ ఇలారా ఇంకా రెడీ అవ్వలేదా అవతల ముహూర్తం టైం అవుతుంది కన్యాదానం ఎవరు చేస్తారమ్మా బాబాయ్ కన్యాదానం వాళ్లకు తల్లి తండ్రి అన్ని నువ్వే కదమ్మా అది కూడా నీ చేతుల మీదుగానే జరిపించు వెళ్ళు నిన్నొదిలి మేము వెళ్ళలేకపోతున్నామక్క మేము వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా ఎలా ఉండగలవు పిచ్చి తల్లి ఆడది ఎప్పుడు ఒంటరిదేనమ్మా పుట్టింటి నుంచి ఒంటరిదే అత్తవారింటికి వెళ్ళవలసిన మనిషి మీరు నా గురించి బాధపడద్దు ఆ దేవుడే నాకు తోడు బాబు వేణు మాలత మాయకురాలు ఏ కోరికనైనా మనసులోనే దాచుకుంటుండే తప్ప నోరు విప్పి చెప్పదు మా లత మనసు తెలుసుకుని జాగ్రత్తగా చూసుకో బాబు అలాగేనండి అమ్మా పుట్టింటి పేరు నిలిపేలా ప్రవర్తించు అలాగేనక్క రాజా జ్యోతి చాలా గారభంగా పెరిగిన పిల్ల తెలియక ఏదైనా తప్పు చేస్తే క్షమించు బాబు అలాగేనండి అక్క నిన్ను చూడకపోతే నాకు తోచదక్క అప్పుడప్పుడు మా ఇంటికి వస్తావు కదా వస్తానమ్మా తప్పకుండా వస్తాను నా చెల్లెలి కాపురాన్ని తృప్తిగా గర్వంగా చూసుకోవడానికి వస్తాను చూడమ్మా నన్ను కోపడినట్టు మీ ఆయన్ని కోపడకే అక్క ఊరుకోమ్మా నువ్వు ఏడిస్తే నా కేడుపు వస్తుంది ఊరుకో ఊరుకోమ్మా పదండి
సంచా నీ భవిష్యత్తు ఊహించాడో ఏమో చలపతి నీకు సరైన పేరు పెట్టాడమ్మా పగటికి రాత్రికి మధ్య ఉండే సంచలాగా సుఖానికి దుఃఖానికి సంచగా మిగిలిపోయావమ్మా అమ్మా ఇవాళ మీ నాన్న ఆత్మ ఎంత సంతోషిస్తుందో తెలుసా ప్రతి తండ్రి తనకి మొదటి సంతానం మగబిడ్డ కావాలని కోరుకుంటాడు ఎందుకో తెలుసా ఆడబిడ్డ అయితే గుండెల మీద కుంపటిలా బరువైన బాధ్యతలా మిగిలిపోతుందని కానీ నీలాంటి ఆడబిడ్డని కన్న తండ్రికి మగబిడ్డలు పుట్టలేదన్న బాధ ఉండదమ్మా మగబిడ్డ కంటే ఎక్కువగా ఆడపిల్లవైనా నీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించావు నువ్వు అమ్మా పది కాలాల పాటు సుఖంగా సంతోషంగా ఉండాలి ఇందరి చేతులు కలిపి ఇన్ని పెళ్లిళ్ళు చేసిన నీ చేతిలో కళ్యాణ రేఖ గీయకపోవడం సృష్టికి మాయని మచ్చమ్మ ఆ విధాత సిగ్గుపడవలసిన విషయం ఆ విధాత సిగ్గుపడవలసిన విషయం ఆ విధాత సిగ్గుపడవలసిన విషయం అందరి నొసలు ఒకటేనమ్మా అందలి రాతలు వేరవునమ్మా అందరి నొసలు ఒకటేనమ్మా అందలి రాతలు వేరవునమ్మా కొందరి బ్రతుకులు అందరి కోసమని రాసిన వాడికి తెలియాలి కథ ముగింపు వాడే తేల్చాలి కథ ముగింపు వాడే తేల్చాలి ఈ అనంతకాల గమనంలో నీరవంత జీవన పయనంలో అందరూ మీ వారు అందరూ మీ వారు చివరకు మిగిలేదెవరు లేరు నా సంతకమా అవును సార్ సంచా అని ఈ ఊళ్ళో అమాయకురాలు ఉంది ఆమె తన ఇల్లు నాకు అమ్మేసింది అందుకని ఈ కాగితాల మీద మీ సంతకం కావాలా అక్క ఇల్లు అమ్మేసిందా ఎందుకు ఆమె నీకు ఇంకా అక్కని గుర్తు ఉన్నందుకు చాలా సంతోషం బాబు 100 రక్తపు బొట్లను ఒక పాల చుక్కగా మార్చి తన బిడ్డ కడుపు నింపుతుందట అలాగే పాపం సంచ తన తమ్ముడు కోసం తన సర్వం దారబోసింది తనకు తోడు నీడ అవుతాడని ఆశపడింది కానీ వాడు కలవారింటికి కాపలా మనిషిలా తయారై తనకు దూరం అయితే తన మీద ఆధారపడ్డ తన చెల్లెల పెళ్లిళ్ళు ఎట్టా చేసింది బాబు ఎట్టా చేసింది అంటే చెల్లెల పెళ్లిళ్ళు అయిపోయాయి బాబు ముహూర్తం టైంకైనా నువ్వు వస్తావని ఎంతో ఎదురు చూసింది నువ్వు రాకపోయేసరికి ఆడదై ఉండి కూడా తనే కన్యాదానం చేసింది చెల్లెళ్ల పెళ్లి విషయం నిజంగా నాకు తెలియదండి నాకు శుభలేఖ రాలేదు అరే శుభలేఖ రాకపోవడం ఏమిటయ్యా తనే స్వయంగా వచ్చి నీ పెళ్ళం చేతికిచ్చిందట అలాగా నీ పెళ్ళం నీకివ్వకపోతే అది మీ అక్కయ్య తప్ప నువ్వు మీ అక్కయ్యను మర్చిపోయినా ఆమె నిన్ను మర్చిపోలేదు ఉప్మా బాగా చేయించావమ్మా జీడిపప్పులు అయ్యి వేయించి చేయించేవేమో మహత్తరంగా ఉంది ఆ అన్నట్టు మర్చిపోయాను ఆ సంధ్య మన వాడిని అమాయకుడు చేసి ఇల్లమ్మిన డబ్బుతో తూసు పెళ్ళిళ్ళు జరిపించేసి చాలా పెద్ద మొత్తం బ్యాంకులో అదేమండి ఆయన మామయ్యని ఏమిటో ఏకం వచ్చిన ప్రయోగం మా అక్క మీద ఉన్నది లేనిమని కల్పించి మా మధ్య కలత సృష్టిస్తావా నిన్ను పరిగణించి ఒకసారి నా కళ్ళ కనబడ్డావా నీ ప్రాణాలు తీసేస్తాను కలిగించి మా అక్క నీకు శుభలేఖ ఇచ్చిందట నిజమేనా నిన్నే అడిగాడు ఇచ్చింది నా పెళ్లి కూతుళ్ళు నా తోడబుట్ట వాళ్ళే నా చెల్లి పెళ్లికి నన్ను వెళ్ళనివ్వకుండా చేస్తావా దేవత లాంటి మా అక్కని అర్థం చేసుకోవాలంటే సంస్కారం ఉండాలి సంస్కారం నువ్వు విదిలించే ఎంగిలి మిత్రుల కోసం ఆరాటపడే ఈ వీధి కుక్కల మాటలు నమ్మి మా అక్కని శత్రువుగా ఊహిస్తావా చిచ్చి నీ ఆస్తి కోసం నీ అంతస్తు కోసం రక్త సంబంధాన్ని మర్చిపోయి నీ ఇంట్లో పడిన అవసరం నాకు లేదు డబ్బున్న అహంకారంతో అక్క తమ్ముల మధ్య అగాధాన్ని సృష్టిస్తావా ఆల్ రైట్ ఇవాళ నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు ఈ రోజుతో నా బాధ్యతలన్నీ తీరిపోయే నాన్నగారు మధు లత జ్యోతి ఆనందంగా కాపురాలు చేసుకుంటున్నారు
మీరు నాకు అప్పగించిన బాధ్యతలన్నీ మీరే నాకు ప్రసాదించిన ఆత్మబలంతో నిర్వర్తించాను కానీ మీరు అప్పగించిన ఇంటిని మాత్రం నిలుపుకోలేకపోయాను అందుకు నన్ను క్షమించండి నాన్నగారు ప్రతి ఆడపిల్ల పుట్టింటి గడప దాటి అత్తవారింటికి చేరుకుంటుందనేవారు మీరు ఈ ఆడపిల్ల పుట్టింటి గడప దాటుతోంది నాన్నగారు అత్తవారింటికి కాదు అంతులేని పయనం ప్రారంభిస్తోంది సెలవు అలాగా మాతో సంబంధాలను తెంచేసుకున్నావని అపోహపడ్డాను ఆ గాజు గదుల్లోంచి ఈ బూజు గదుల్ని భేద మనుషుల్ని చూడటానికి నీకు మనసొప్పలేదని అపార్థం చేసుకున్నాను మడు నా తమ్ముడికి ఈ అక్క కొట్టిన చెంపదెబ్బే తప్ప పెట్టిన గోరి ముద్దలు గుర్తు లేకపోయాయని బాధపడ్డాను నిజంగానే నేను ఘోరమైన నేరం చేశానక్క రంగు కాగితాలకి జిలుగు బతుకులకి విలువిచ్చి నీ ఆప్యాయతకి అభిమానానికి దూరం అయిపోయా అక్కడ కూడా నేనేం బాగుకోలేదక్క కలిగిన ఇంటి మనుషుల మధ్య కీలుబొమ్మగా మిగిలిపోయా ఇదంతా నా చేతులారా చేసుకున్న తప్పు నేను మీ వైపు మొగ్గుతున్నా భయంతో ఆ రాక్షసి అమ్మాయినే వరకు చిన్నపిల్ల తన భర్త ఏ బాధ్యతలు బంధాలు లేకుండా తన దగ్గర ఉండిపోవాలని ప్రతి ఆడది కోరుకోవటం తప్పు కాదు మధు వదినా నన్ను క్షమించదినా పిచ్చి తల్లి క్షమించడానికి నువ్వేం తప్పు చేశావు చూసావా డాలి తన గుండెల్లో గుణపాదించిన మనిషికి ఆహారాన్ని అందించే భూదేవికున్నంత ఓర్పు గల దేవత మా అక్క మా కోసం తన బతుకును బలి చేసుకుని తన సుఖాన్ని సమాధి చేసుకున్న మహనీయురాలు మా అక్క అలాంటి ఉత్తమరాల్ని అపార్థం చేసుకున్నా బాధపడకమ్మా నువ్వంటే నా మనసులో రవ్వంత కూడా ద్వేషం కోపం లేవమ్మా ఆ మాట మమ్మల్ని కూడా అనేయమ్మా ఇదిగో ఈ అర్ధభాగం మాట విని చెడిపోయాను అవునమ్మా నీకు చాలా అన్యాయం చేశాను పెద్ద మనసుతో నన్ను కూడా మన్నించమ్మా అవే మాట్లాడతయ్యా మీరు దీవించవలసిన వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వదినా ఈ ఇంటికి నాకు రుణం తీర్పిందమ్మా అందుకే వెళ్ళిపోతున్నాను నువ్వు వెళ్ళటానికి వీలేదక్క చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా నేను డబ్బు కట్టి ఇల్లు విడిపించి మందయ్యేలా చేస్తాం అవును వదినా మీరు వెళ్ళటానికి వీల్లేదు మధు ఓ రోజు నువ్వు అన్నా గుర్తుందా అక్క ఈ బాధ్యతలన్నీ నిన్ను అందుకుని నీకు విశ్రాంతి కల్పిస్తానని ఇప్పుడు ఆ విశ్రాంతి నాకు దొరికేలా చేయి మధు తప్పకుండా అక్క మాకందరికీ పెద్ద దిక్కుగా విశ్రాంతిగా ఇంట్లోనే ఉంది కానీ నువ్వు వెళ్ళటానికి ఎప్పటికైనా సంచిని ఈ గడప దాటనివ్వు మధు మీకోసం ఇన్నేళ్లుగా ఈ నాలుగు గోడల మధ్య బందీగా ఉండిపోయిన సంచను ఇక మీదైనా ఈ బంధాల నుంచి విడుదల చేసి హాయిగా ఊపిరి పీల్చుకునేవు మధు సంచ నీ తపస్సు పూర్తయింది ఇప్పుడైనా నువ్వు ఇప్పటికే చాలా ఆలస్యమైంది కృష్ణ గారు మన జీవితాలకి చిరచీకటి ముసురుకుని సాయం సమయం అయిపోయింది సాయం సమయం కాదు సంధ్యా సమయం అయింది
సంచి జీవితం ఓ వడ్డుకు చేరుకునే సమయం వచ్చింది. కృష్ణగారు మీ కళ్ళ ముందున్నది మీరు మనసిచ్చిన సంధి కాదు. ఇప్పుడు నాలో అందం లేదు, ఆకర్షణ లేదు. నేను మనసిచ్చింది సంచకే తప్ప సంచ కాంతి కాదు. అందం ఆకర్షణ కావు నాకు కావలసినవి. నిన్ను నిన్నుగా కోరుకున్నాను, అందుకే ఇన్నేళ్ళు నిరీక్షించి ఇప్పుడు నిన్ను చేరుకున్నాను. ఏంటి బాధ్యత తీర్చుకున్నావు? నీ ఇంటి బరువు నువ్వు అందుకో అమ్మా. తీసుకో తల్లి, కొత్త పెళ్లి కూతురుగా మా ఇంటికి తీసుకెళ్ళడానికి రాలేదమ్మా. నేను 12 ఏళ్ల క్రితమే పెళ్ళైపోయింది మీకు. మా కోడల్ని మా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చానమ్మా ఇప్పుడు. అదో సంచారం